మరి అంకుల్ అయిపోయి ఇంకా ఇంకేముంటది అంకులం కాక పోదు సరే నమస్కారం. ఇక్కడ మనము 1993-94 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేస్తున్న పూర్వ విద్యార్థులం అనగా మన సార్ ఇక్కడ చూడండి సార్ నిజంగా నాకైతే ఇంకా గుర్తు మంది అలా గుర్తున్నాయి కావచ్చు బాగా సార్ దగ్గర ఒకసారి దెబ్బలు బాగా తిన్నా ఒకసారి ఆ గ్రౌండ్ మన వెనకాల ట్యాంక్ దగ్గర కూర్చుంటే ఏడ్చిన ఇంకా గుర్తుంది మన టీఈటి ఆజాం సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం సార్ అంటే మామూలుగా బ్రాహ్మణ్స్ అంటే ఇంత బాగా బాగా వాడతారా చాలా బాగా పద్యాలు వాడి మనందరినీ బాగా చెప్పిన మన తెలుగు ఉపాధ్యాయులు శ్రీ శరత్ బాబు సార్ గారికి లేవాలి 5 వరకు స్నానం చేసి కూర్చోవాలి ఆ చలిలో కూడా మీనన్న స్వరూపిణి వాసరపీఠ హృదయే సరస్వతి నమోస్తుతే దీప్యమాన అంతోసాదయామి లోచమాన అంతోసాదయామి నజస్ర అంతోసాదయామి బృహజ్యోతిషం తోసాదయామి బోధయంతి తోసాదయామి జాగృతి తోసాదయామి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి తప్పులు పోతాయని అందుకే నాకు జరుపుకుంటున్నా కానీ దీనిలో నాకు ఒక లోటు అనేది నాకు కనిపిస్తుంది. నేను 400 నుంచి 1100 వరకు ఒక అంటే బాల్య మిత్రుడు ఆప్త మిత్రుడు నిజంగా అనుకోకుండా కోల్పోవడం జరిగింది. అతడు భూమారెడ్డి నిజంగా అంటే ఇప్పుడుంటే మాత్రం ఒక అంటే అప్పుడు బీటెక్ చేసిండు మంచి పొజిషన్లో ఒక మంచి కంపెనీకి సీఈఓగా మంచిగా ఉంటుండే నాకు అనిపిస్తుంది. ఓకే పాటలు కళలు అన్నీ మనకు నేర్పించిన మన రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తరగతిలో అంటే దాదాపు 60 మంది పైన ఉందరు దాంట్లో ఇద్దరు అంటే అనుకోకుండా మరణించడం జరిగింది ఇంకా ఇద్దరు అయిందని తెలిసింది. దానిలో భూమారెడ్డి అంటే మీ అందరికి తెలుసు భూమారెడ్డి శరత్రావు అంటే నిజంగా ఆయతడు ఉంటే మాత్రం నిజంగా ఇంకా అంటే మన స్కూల్కి ఇంకా మంచి పేరు వచ్చేలాగా అతడు అబ్బా ఎక్కడ చదివిండు ఏంది ఇప్పుడు మన అందరం మైక్రోసాఫ్ట్ సీఈఓ అట్లా ఇట్లా అంటున్నాం కదా ఆ పొజిషన్లో కంపల్సరీగా ఉండేవాడు. అది ఒకటి మనకు వెలితి. అదేవిధంగా మొన్న సెకండ్ వేవ్ కోవిడ్లో మన రామ్నాథ్ రెడ్డి అనే ఒక మిత్రుని కోల్పోవడం జరిగింది. వారిద్దరికీ మనం అశ్వినివాలి చెందిన ఖ్యాతం తిరుపతి శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు వీరికి శ్రద్ధాంజలి పాటిస్తూ ఒక నిమిషం మౌనం పాటిస్తూ
మనం వారికి పుష్ప సమర్పణ. మేడం ఒకసారి సారు గారు కానీ మిగిలిన సార్లు అందరూ అంటే ఇంట్లో ఉన్నట్టుగా నేత జూదులో ఎప్పుడు ఇల్లు ఎవితే ఎక్కువ ఇప్పుడు పిల్లలు అయితే ఇప్పుడు మా బాబాను హాస్టల్లో వేసినాం ఊరికే చేస్తుంటుంది ఊరికే ఏడుతుంటే అరే మేము అప్పుడు 4-5 నుంచి ఉన్నాం నీకు ఉండస్తలేదు అంటే అప్పటి సిచ్యువేషన్ వేరే ఇప్పుడు సిచ్యువేషన్ వేరే కదా అప్పుడు ఆ విధంగా మమ్మల్ని అంతగా ఆదరించినందుకు మేడం సార్ అందరికీ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మా స్కూల్లో ఇప్పటి స్కూళ్ళతో కంపేర్ చేస్తే అప్పటి స్కూళ్ళల్లో ఇప్పటి స్కూళ్ళలో అంటే కొంచెం ఫాస్ట్గా రావడం పోవడం కానీ అప్పుడు రావడం పోవడంతో పాటుగా పిల్లల మధ్య అనుబంధాలు సార్లతోని అదంతా చాలా బాగా నా తోటి మిత్రులకు సహోదరులకు అందరికీ శుభాగమనాలు నేను అజయ్ కుమార్ ఐ నేను అజయ్ రావు అందరికీ పరిచయం ఉంటాను ఓకే నేను ఇప్పుడు ప్రజెంట్ టీచర్గా చేస్తున్నాను ఎక్కడ అంటే గొల్లపల్లి మండలంలో బీబీరాజ్ పీటీ వారిలో ఓర్ చేస్తున్నాను నాకు ఇద్దరు కిడ్స్ పాప బాబు ఓకే నేను ఇప్పుడు జైతల్లో సెటిల్ అయ్యాను ఇది నా యొక్క బయోడేటా ప్రజెంట్ మీరు కూడా అవిధంగా మీ బయోడేటా చెప్తే ఎక్కడెక్కడ పరిచయం దాదాపు 27 ఇయర్స్ అయి ఉంటాయి కాబట్టి ఎవరెక్కడ సెలెక్ట్ అయి ఉన్నారు పూర్తి ఐడెంటిఫై వస్తలేదు కాబట్టి కొద్దిగా మనం మనం పరిచయం చేసుకుంటే బాగుంటుంది ప్లస్ మీరు సొంత ఊరు ఏంటిది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రజెంట్ ప్రొఫెషన్ ఏంటిది ఎప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యారు మీ కిడ్స్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తే అది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇది మాకు ఆత్మీయంగా సభగా మనకు హార్ట్ ఫుల్ గా మనం ఓపెన్ గా మాట్లాడి ఫస్ట్ టైం ఓపెన్ గా రావాలని ఉంది కానీ లోపల అయిందంటే ఒక యాక్సిడెంట్ గా ఆ పేర్లోనే ఉంది అన్నం అన్నపూర్ణ అని ఆ మేడం తోని మనకు ఒక తల్లిలాగా మనకు అడిగి పెడితే నైట్ 9 దాకా మేడం తోని అటాచ్మెంట్ ఉండేది ప్రతి విషయంలో కూడా డిసిప్లిన్ కానీ కమెంట్ సెక్షన్ లో కానీ ఏమైనా ఉంటే చెప్పడం కానీ ఓకే మేడం ఇప్పుడు మీరు ఒక ఎప్పుడైనా కానీ పాత మెమరీస్ కానీ ఏమన్నా పాత ఆనాటి జ్ఞాపకాలు ఉంటే ప్రతిసారి మీరు గుర్తుకు వస్తూ ఉంటారు మీరు కాదు మన స్టాఫ్ అందరు కూడా చాలా వరకు నేను అందరికి గుర్తుండొచ్చు సో ఎవరంటే నేను ఇప్పుడు టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్గా టెక్ మహీంద్రాలో డాటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ చేస్తున్నాను నా కెరియర్ ఏ రోజు నేను ఊహించలేదు నేను కూడా ఐటీలో సెటిల్ అవుతానని నేను గుర్తుండొచ్చు ప్లాస్టిక్ బకెట్లు సంతూర్ సబ్బులు మా షాప్ నుంచి స్కూల్కి 80% వచ్చేది కానీ లైఫ్ దేవుడు అనుకుంటుంది ఎంతో వ్యాపారాల్లో సెటిల్ అవుదామనుకుంటున్నాను కానీ దేవుడి దేవల్ల ఐటీలో సెటిల్ అయ్యాడు నేను 14 సంవత్సరాల నుంచి టెక్ మహీంద్రాలో చేశాను చేస్తున్నాను అంతకుముందు నేను అల్పుత్యాన్ దుబాయ్లో హెచ్పీకి వర్క్ చేశాను ఈ మధ్యలో నేను 6 ఇయర్స్ ఆన్ సైట్లో కూడా వర్క్ చేశాను క్లయింట్లో డైరెక్ట్ క్లయింట్ మేనేజర్లో వర్క్ చేశాను సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెమోరీస్ ఇన్ మై లైఫ్ టోటల్ లైఫ్ చేంజ్ పాప బాబు సో ఐ థింక్ మనందరం ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే 27 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం ఇట్స్ వెరీ మెమొరబుల్ టు మీ అందరూ నేను ప్రతి ఒక్కరికి మాట్లాడాను ప్రతి ఒక్కరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సో డెఫినెట్లీ రైట్ కొంచెం లేట్ అయినా సరైన టైంలో కలిసిపోవడం జరుగుతుందని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన కెరియరు మన గోల్సే కాదు ఇప్పుడు మన పిల్లలు మన స్థాయికి వస్తున్నారు వాళ్ళ గోల్స్ కూడా మనం పార్టిసిపేట్ ఆలోచిస్తున్నాము ఏదన్నా ఐటీ పరంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నా నేను హ్యాపీ టు షేర్ ఐ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ లాట్ ఆఫ్ ఐడియాలజీ అక్రాస్ ద గ్లోబ్ సో ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ ఎనీ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ ఆర్ ఎనీ అదర్ వే ఆల్సో ఆ తర్వాత కరుణానిధి కరుణాకర్ రావు నా పేరు కృపిత తెలుసు అనుకుంటా అందరికి
అయితే తెలుసుకోండి. ఓకే, నాకు ఒక పాప ఆమె మెడిసిన్ అయిపోయింది. నేను దాని చదువును చూసి చదవండి ఏంటని తెలిసి అప్పుడు ఇళ్ళ దగ్గర వచ్చాను, కానీ అస్సలు చదవలేనండి. అసలు అమ్మ నాన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక అమ్మ నాన్న దగ్గరకు వచ్చిన ఫీలింగ్ అయినాకు నాదే డామినేషన్. ఏది చెప్తారు వినడం, ఏడుస్తారనో ఏమో, కొంచెం ముసుకెళ్ళంటుగా మరిస్తారు. అలానే ఫ్రెండ్స్ కూడా అట్లా కోఆపరేట్ చేస్తారు. నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యన ఎన్రోల్మెంట్ కూడా అయిపోయింది. నేను హైదరాబాద్లో ఉంటున్నా. ఫస్ట్ ఇలాంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, అలాంటి వారికి అంత మంచి గురుస్థానంలో ఉన్న వాళ్ళకి మనం ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దాం అనుకోవడం ఒక థాట్. యాక్చువల్ 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాము. లేటర్ ఆన్ ఇది సక్సెస్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హియర్. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ని మేడమ్స్ అందరు మేడమ్స్ అయిన సార్స్ రావడం సక్సెస్ చేయడానికి ఎంతో సంతోషంగా ఉంది సార్. సో సార్కి అను మేడంకి సార్ వాళ్ళ పేరెంట్స్ ఎలా పేరు పెట్టారో, శివపార్వతులాగా అన్నపూర్ణేశ్వరి అండ్ కైలాసం సార్ అని, వాళ్ళు నిజంగా అందరికీ అమ్మ నాన్ననే. ఎంత పేషెన్స్ అంటే నాకు ఒక్క పాపనే అజా నేను సమ్టైమ్స్ లూజ్ అవుతాను పేషెన్స్, కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద ఇరిటేట్ కాలేరు. ఎవరు నాట్ ఓన్లీ మీ, ఎవరు వచ్చినా కూడా అలానే రిసీవ్ చేసుకున్నారు, అలానే ప్యాంపర్ చేసేవాళ్ళు. మేమంటే ఊళ్ళోకి వెళ్ళి వచ్చినా ఇంటికి వెళ్ళి వచ్చినా ఏం చేయదాన్ని బాగా అందరూ అట్లే ఫీల్ అవుతుంటే మళ్ళీ వాళ్ళని వెనకకి చూసుకుని మళ్ళీ అది కాదు నాన్న ఇది అని అట్లా మంచి మోటివ్ ఇచ్చేవారు. అసలు ఫియరే పోయేది హాస్టల్ రావాలంటే. అట్లా హ్యాపీ అయిపోయింది లైఫ్. తబలతోటి దాంతో మంచి ఎంజాయ్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్, ఎప్పుడు రోటరీ క్లబ్ వారు గెలుస్తారా, ఎప్పుడు ప్రోగ్రామ్ పెడితే బాగుండరు బాబు ఎంజాయ్ చేసా అనే ఫీలింగ్ ఉంటుండే. దెన్ ఆజం సార్ అయితే పాపం చాక్లెట్స్ అవి బాగా ఉరకాల్సి వస్తారు నాకు. సాయంత్రం పోతున్నట్టు ఏం కావాలి ఏం కావాలి ఇన్నింటి పట్టుకొందరు, అన్ని పట్టుకొని తినేవాళ్ళం, మంచి ఎంజాయ్ చేస్తుంటుంది. దెన్ రెడ్డి చాలా క్లోజ్ ఉంటుండే. వాళ్ళ ఉంటాయి కొరక నన్ను అబ్బనేస్తారు, మమ్మల్ని వాడుకుంటా మాట్లాడేయాలి కుదరు చెప్పండి. మళ్ళీ మాట్లాడితే శరత్ అయితే పొమ్మ సైలెంట్ ఉండవు. బోమరెడ్డి అయితే అట్లా పోతే వాడు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని 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 బనాయిస్తున్నారు, ఏం ఉండదు మాట్లాడకుండా నాతో మాట్లాడకుంటుండే పాపం కనిపిటి. మన నేను మిస్ అయిపోయినారు అంటే వేరే నిజం చాలా బ్యాడ్ న్యూస్ అది. దెన్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ ఎస్పీగా వర్క్ చేస్తున్నారు మాదాపూర్లో. ఇన్ కేస్ ఏ టైం మనం అంటే ఒకరికొకరు గ్యాదరింగ్ అని ఏదో హ్యాపీగా అయ్యి వదిలిపెట్టుకోవడం కాదు, ఈ కంటిన్యూటీ ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ అయినా, ఏదన్నా చెప్పుకోవాలన్నా, ఏదన్నా ప్రాబ్లం అయినా, అంటే వేఆర్ గుడ్ ఫ్రెండ్స్ కాదు ఫ్యామిలీ. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దాట్ రియల్లీ. ఏ టైంలో ఈవెన్ ఫంక్షన్స్ అయి కాదు, నేను ఏ ఫంక్షన్స్ అయినా నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ కాదు. ఎన్నో ఫంక్షన్స్ అయినాయి నా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఎన్నడూ మనకి ఇది వాట్సాప్ తోటి కలిసాము, తర్వాత కలుద్దాం అనుకున్నా సక్సెస్ చేసుకోలేము. తర్వాత అనిల్ ఇన్షైట్ తీసుకున్నాడు, తర్వాత శరత్రావు శ్రీనివాస్, తర్వాత ఇంకెవరైనా మిస్ అయిపోతే సారీ ఇందులో పాటు సిద్ధపల్లి. నాకంత మాట్లాడడం పెద్ద చేద్దాం. గురువులకు అందరికి నమస్తే, తోటి విద్యార్థులకు అందరికీ నమస్తే. సిద్ధపల్లిని హౌస్ వైఫ్ ఉంటున్నా, సిద్ధపల్లిని అది 15 డిగ్రీ అయిపోయింది. మా వారు కండక్టర్ జాబ్ చేస్తారు. పాప బాబు రావాలి అంటే ఇక్కడికి వస్తే మీ గురించి ఇంకొకరికి అయిపోయి కర్ణా కదా, మీరు రాఘపట్నం గ్రామం, నేను కరినాల్లో ఉంటున్నాను. ఒక బాబు 10వ తరగతి చదువుతున్నాడు ఇప్పుడు. నేను గౌతమ బాగుంటుంది 5వ తరగతి నుండి 10వ తరగతి చదివాను. అన్నపూర్ణ మేడం గారితో మా మన అటాచ్మెంట్, కైలాసారు అన్నపూర్ణ మేడం గారితో మంచి అటాచ్మెంట్, మంచి ఎన్విరాన్మెంట్లో మంచి పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు వాతావరణం అండ్ మన చెట్లు పొలాలు మధ్యలో మంచి విద్యాభ్యాసం మన కొనసాగింది. మనందరం మంచి చదువుకున్నాం అప్పుడు. ఆ టైం ఇప్పుడు మనకు
ఇప్పుడు అప్పటికిప్పుడు బాగా తేడా ఉంది. అప్పుడు బాగా ఎంజాయ్ మంచిగా ఉంది, ఇక్కడ మంచి అట్మాస్ఫియర్. అప్పుడు అట్మాస్ఫియర్ ఇక్కడ ఇప్పుడు కనబడట్లేదు. మా ధర్మపురి మాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. నేను ఎల్ఐసి వృత్తి చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను. నాకు నా పేరు మెక్కొండ రామరెడ్డి, అది ప్రాపర్ ఆలూరు రాయకల్ మండల్. ముందుగా వేదిక మీద మా ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారం, మరియు మా మిత్రులకు కూడా. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు, డిగ్రీ ఇంటర్. నేను ఇంతకుముందు 2001లో ఎంపీటీసీ చేసిన, మొన్నటి పీరియడ్ సర్పంచ్ చేసిన, ప్రస్తుతం మేధాదానికి వ్యవసాయం చేస్తున్నాయి. మనకు ఈ కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా కలిసినందుకు గత 21 సంవత్సరాల బ్యాక్ మనం ఈ సీట్ మెమరీస్ అని గుర్తు చేసుకుంటున్నాం. నాకు దాదాపుగా 75% ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారు. ఒక మేబీ 25% కొంచెం ఇప్పుడు గ్యాదర్ అయ్యారు. ఓకే, చాలా కృతజ్ఞతలు. నేను MSBA చేశాను. నా గోల్ సాఫ్ట్వేర్ కావాలని కోరిక ఉండే, కానీ అది మిస్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ సివిల్ ఇంజనీరింగ్ సర్వేయర్గా మన జగిత్యాలు ఇండిపెండెంట్ కట్టేస్తున్నాం. ప్లస్ ఇప్పుడు మన పెంచాల దెబ్బతో లోరికి వెళ్తున్నా, ప్లస్ రామరెడ్డి లోరు, అక్కడ కూడా కొన్ని విలేజ్లలో కూడా బిల్డింగ్ ప్లాన్స్ ఇస్తున్నాను. ఇద్దరు పాపలు, ఒక బాబు, ఒక పాప 5th క్లాస్, ఒక పాప 3rd క్లాస్, బాబు UKG. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. నా పేరు తిలక రాజశేఖర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ డిస్టిక్. మీ అందరికీ సుపరిచితంగా ఏడి రాజశేఖర్. నా తోటి మిత్రులందరికీ ఇక్కడికి సాధారణంగా నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్ నౌ ఐమ్ వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎట్ మంతలి ఆన్ అడ్హాక్ బేసిస్. ప్రతికూల గురించి మాట్లాడచ్చు, కానీ అన్నపూర్ణ మేడం గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేడం నాకు చాలా జ్ఞాపకం వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే, ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా నేను ఒక స్కూల్లో వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. 20-30 మంది పిల్లలతో నేను అక్కడ బాగా టార్చర్ అని వచ్చి, ఎందుకంటే చెప్పడం అంతా పెద్ద పిల్లలకే చెప్పారు, ఎప్పుడు కూడా చిన్న పిల్లలకి చెప్పలేదు. ఇంటర్ ఇంజనీరింగ్ వాళ్ళకే చెప్పేవారు కాబట్టి ఈ చిన్నపిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండకపోయారు. కానీ చాలాసార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి జ్ఞాపకం చేసుకున్నాను మేడం. అసలు మేడం మమ్మల్ని అందరిని ఎట్లా భరించారు, మా మేము పెట్టిన వాళ్ళ నిజంగా మేడం కాళ్ళు మొక్కి, నా సార్ కాళ్ళు మొక్కినా కూడా అది ఇప్పటికీ తీరదు. ఎందుకంటే ఆ ఫీల్ అనేది మేము మాట్లాడితే తప్ప, అంటే మేము అలా వర్క్ చేస్తే తప్ప, ఆ స్కూల్ లెవెల్లో వర్క్ చేస్తే తప్ప మాకు తెలియలేదు. అప్పుడు నాకు ఏదో స్కూల్ అంటే స్కూల్ నడిచింది గడిచింది జరిగిపోయింది అయిపోయింది అనుకునే వాళ్ళం. బట్ ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళని డీల్ చేయడం, వాళ్ళతో సాధారణంగా మన సాఫ్ట్వేర్ బిహేవ్ చేయడం అనేది రియల్లీ దట్ వాజ్ గ్రేట్ గోల్డ్ మేడం. నేను మీ దగ్గర చూసి నేర్చుకోండి నిజంగా అది అది నా జీవితంలో ఒక 25 ఇయర్స్ తర్వాత నాకు రిపీట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరియు నా తోటి మిత్రులకు నమస్కారం. నా పేరు తిరుపతి, అందరూ పీటీ అందరు. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. మా బిగ్గిరాజుల గ్రామం. నేను లైట్ వెయిట్ బ్రిక్స్ స్టడీ బంద్ అయినాక స్టార్ట్ చేసిన బిజినెస్. ప్రెసిడెంట్ సర్పంచ్. నాకు దాదాపుగా అందరి సార్లకు అలా కొడుకు కన్నా ఎక్కువ నా మీద వాళ్ళ తిట్టుడు కానీ నేను వాళ్ళతో చనువు కానీ మన గౌతమ్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు నేను అంతా దగ్గరగా ఉన్నా. నాకు సీనియర్లు ఉన్న అన్నయ్యలు, ఇప్పుడు మన బ్యాచ్ కన్నా సీనియర్లు అన్నయ్యలు చూద్దాం, నాకు ఎప్పుడు దాదాపుగా అందరూ టచ్లో ఉంటారు సార్. నాకు గౌతమ్ స్కూల్లో చదువుకున్నాను. నాకు మన స్కూల్ చూస్తే మా పిల్లలకు చెప్తా సార్, ఇప్పటికీ మేము టూర్ పోయిన ఫోటోలు అవన్నీ చూపిస్తా వాళ్ళకు. ఇప్పుడు చెప్తారు నాకు పైపు లేపుతారు, స్వాగతం అడిపి పీకి లేసి కరెంటు పోతుంది, సన్నీళ్ళు స్నానం చేసి మళ్ళీ పడుకోను సార్. సిఎస్టర్ నేను 4th క్లాస్లో 86లో వచ్చాను మేడం దగ్గరికి. 94 దాకా మేడం దగ్గర అంటే మా తల్లిదండ్రుల దగ్గర తక్కువ ఉన్నా, మేడం వాళ్ళ దగ్గర నా భవిష్యత్ అంతా ఇక్కడ. అప్పటి నుండి ఇప్పటి వరకు 10th అంటే అయిందంటే జగిత్యాలే అలవాటు అయింది నాకు.
టెన్త్ అటైన్ అది మా ఊరి లోపల తక్కువ ఉంటారు. ఇది నా భార్య విజయప్రసాద్. నేను ఆల్కెన్ కంపెనీలో ఏరియా బిజినెస్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు. నేను రైట్ నౌ ఇన్ కరీంనగర్, సెకండ్ ఇన్ కరీంనగర్. నేను డిసిప్లిన్ నేర్చుకున్నది అని అంటే మన గౌతమ్ హై స్కూల్ నుంచి. మనం ఎంత చెప్పుకున్నా తప్పే స్కూల్ గురించి. అప్పుడు మన 94 మన బ్యాచ్ అప్పటికీ ఒక 3 స్కూళ్ళు ఉంటుండే, చాలా పోటీ పడుతుంది. జగిత్యాల లోకల్లో శారదా విద్యాలయం, గీతా విద్యాలయం అని మనకు గౌతమ్ హై స్కూల్. కానీ ఆల్వేస్ మన స్కూలే టాప్ ఉంటుంది. రెసిడెన్షియల్గా అంటే విఆర్ ద బెస్ట్ సార్ ఇన్ ద టైమ్ సార్. థ్యాంక్ యూ. సన్మానించినటువంటి తల్లిదండ్రులకు, విద్యాభ్యాసం నేర్పేటువంటి గురువులందరికీ పాదాభివందనం ఇస్తూ, నా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. ఈరోజు సిద్ధినం, శుభదినం. మనందరం ఈరోజు ఇదే విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది. అందరికీ మాతృమూర్తి అయిన శ్రీమతి అన్నపూర్ణ మేడం అందరికీ ఒక చాలా గొప్పైన విషయం. నేను ఆర్ఎంపీ డాక్టర్గా, ఎల్ఐసి ఏజెంట్గా నేను పెద్ద సేవలు అందిస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప, బాబు. పాప 10th క్లాస్, బాబు 5th క్లాస్. ఇంకా ఈ స్కూలు గౌతమ్ ఆశ్రమ పాఠశాల దాదాపుగా నాతోనే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. మేడం వాళ్ళ ఎన్నికల నుంచి నేను ఆ స్కూల్కు రావడం జరిగింది. వాళ్ళ సేవలను మర్చిపోలేదు. ఆమె అందరికి మాతృమూర్తినటువంటి అనుగుణ దేవి మేడం. కైల బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఫర్టిలైజర్ బిజినెస్లో ఉన్నాను. నా పేరు జక్కుల నాగరాజు. నేను ఉండేది కురుట్ల. నేను చేస్తున్న బిజినెస్ మెడికల్ బిజినెస్. మెడికల్లో హోల్సేల్ అండ్ రిటైల్, హోల్సేల్ అప్పుడు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ చేస్తున్నాను. పాప బాబు, పాప 10th క్లాస్, బాబు 8th క్లాస్. నా పేరు వెయ్యి రాజుండ మసలపల్లి. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పెద్ద పాప డిగ్రీ పాస్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్, పాప 4th క్లాస్. స్నేహితులకు, నా స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నూతన పండుగ సంకల్ప పండుగ కాబట్టి సంకల్ప పండుగ శుభాకాంక్షలు. తో పాటు ఒక బాధాకర విషయం ఏంటంటే, మీరు అన్నట్టు వీళ్ళిద్దరి కోల్పోవడం తో పాటుగా ఇంకొకటి ఏంటంటే, నా జీవితాన్ని మర్చిపోతాం కదా, సరే చేతులు పట్టలేండే కాడ నేను జారిపడ్డాను. జారిపడితే చేతులు ఆపుకొని ఊరు అన్నది లేదు. ఇంటికి చెప్పలేదు. మా ఇంత టీచర్, అది టీచర్ మా ఫాదర్ కూడా. అయితే భయానికి ఇంటికి వెళ్తూ మన ప్రాబ్లం ఏదని చెప్పి చెప్పకపోతే సిక్ అయినా. సిక్ అయితే అన్నపూర్ణ మేడం వచ్చి హాస్టల్ వచ్చింది. రాయన సదనం లేకపోయింది. మా వస్తే ఇవ్వలేదు, స్కూల్ పోలేదు. ఎందుకు రాయన రాలేదు అంటే ఇంకా జనం వచ్చిందని చెప్పి స్కూల్ పోదు, మళ్ళీ హాస్టల్ కట్టుకుంది. 2 డేస్ అన్నది లేదు. 3 నాడు చక్రతి పడిపోయాడు. పడిపోయిన కార్యం సార్ ఏంటంటే, తీసుకుపోయి మేడం చెప్పాడు, అన్నపూర్ణ మేడం చేతితోటి పెరగడం కలిపి పెరగడం అనిపించింది. ఇప్పటికీ నాకు బాధపడతాను ఈ విషయం చెప్పడానికి. బాధ ఉంది, ఒక ఇది సంతోషం ఉంది. ఇదే విషయం నేను ప్రస్తావన ఇచ్చినప్పుడల్లా మా ఇంటి కడుపు పిల్లలు కూడా చెప్తూ ఉంటాయి దాదాపు. మళ్ళీ ఇంకోటి ఐటమ్ సార్, నాకు బెడ్ లేకున్నప్పుడు, ఇప్పుడు ఎంత స్లిమ్ కొన్నాను, అప్పుడు అంత స్లిమ్ కొని ఇంకా ఎప్పుడు పైట వచ్చిపోతుండే నాది. ఆదర్ సార్కు పైసలు ఇస్తాను, ఎంత పైసలు మీకు డబ్బులు ఇస్తాను అంటే సార్ 100 కోట్లు 130 బెల్ట్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు ఆదాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము మా బ్యాచ్ అప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది, క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఎవరు కావాలనే వాటిగా వైపు చేసినాం, వైపు చేసాం. అయితే ఆడలా వైర్ల దగ్గర నేనున్నా, లాస్ట్ నేనున్నా, నేనున్నా. అయితే పక్క ఉండి సార్ నేను వాళ్ళు చూస్తున్నారు. నేను బేటు దూరం ఉండి వైర్ కూర్చుంది, ఆ బోటు నాదకం జరుగుతుంది. రాయసార్ వచ్చి నాకు ఈ బొట్టి కొట్టగా నేను మసలు బాగాపించింది. మళ్ళీ తర్వాత మళ్ళీ సార్తో మాట్లాడు, 2 రోజులు మాట్లాడారు. మార్నింగ్ సేపుంటే సార్ ఎక్కడికే తరతారు అండి. సార్ ఏమేమి తెలుసు మాట్లాడారు అంటే, సార్ మీరు అనుకుంటుంది ఎందుకుంటారు, తక్కువ లేడీస్ లేడో కలిపి సార్ నాకు లేదు అనమాట. ఎవరో అయిపోయింది నా జీవితంలో సారే సార్ ఇప్పినాను. అదొక సంఘటన. ఇంకొకటి ఏంటంటే, నేను హైదరాబాద్ ఉంటున్నాను, నేను హైదరాబాద్ ఉంటున్నాను, నేను హాస్టల్ పెట్టినా, నేను హాస్టల్ పెట్టినా, అవే హాస్టల్ డెవలప్మెంట్ చేసుకుని రాజేంద్ర హాస్టల్స్ డెవలప్మెంట్స్ పెట్టి గ్రూప్ ఫైవ్ వెళ్దాం అనుకున్నా. ఈ కరోనా బట్టి హాస్టల్స్ క్లోజ్ చేసిన పరిస్థితి వచ్చింది. అంటే చేయొచ్చు, కానీ పర్ మంత్ ఒక 1,50,000 హాస్టల్ ఖర్చు ఉంటే ఈ కరోనా వేవ్ లో వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50,000 40,000 వస్తాయి. మీ లోపల ఉండడం అనేది నిజంగా నేను గర్విస్తున్నా మీ పట్ల. వృద్ధాశ్
వృద్ధ గురువు యువ శిష్య అంటారు. నిజంగా కూడా మీరంతా యువకులు శిష్యులు అయినందుకు నేను నిజంగా మీకు పాఠాలు చెప్పినట్టు నాకు గుర్తుకు లేదు. ఎందుకంటే మీరు 94 బ్యాచ్ కాబట్టి 94 ఫిబ్రవరి జనవరిలో వచ్చాను నేను. గంగాధర్ సార్ సో మనకు ఇంగ్లీష్ చెప్పేవారు గంగాధర్ సార్ సార్ వచ్చారు. ఈ అరుదైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు చెబుతూ మీరంతా కూడా ఇంకా ఎక్కువగా ఎదిగి ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పేసి నేల విడిచి సాగు చేయకుండా చాలా అద్భుతంగా మీరు మెలుగుతున్నారని చెప్పేసి అలాగే మెలగాలని మీ పిల్లలు కూడా మీలాగే ఇటువంటి సంస్కారంతో ఉంటారని ఉంచాలని మరి మీకంటే ఇంకెక్కువ ఉన్నతులను చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. అన్యదా భావించకండి, నాకు ఒక అత్యవసరమైన పని ఉండడం వల్ల నేను మీతో పాటు గడపలేకపోతున్నాను. ఇక్కడ వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, అది కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. కొంచెం కింది పడి సరే నలుగురు నలుగురు రండి, అందరికీ పాత్రలు కాదు, ఫోటోలు కూడా అడ్జస్ట్ కావాలి అంటే ఒక్కొక్కసారికి నలుగురు, ఒక్కొక్క టీచర్కి నలుగురు చెప్పండి. ఓకే ఇంకా చూడండి, స్మైల్ మాస్క్ వేయాలి. నా సైడ్ చూడండి, నా సైడ్ ఇక్కడ చూడండి. చూడండి కొంచెం ముందుకు కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు. ఓకే ఓకే ఇక్కడ చూడండి, నా వైపు చూడాలి అందరూ. వస్తున్నారు, అలాగే ఉండండి. ఇక్కడ ఇక్కడ చూడండి, పిల్లలు ఇద్దరు కూతురు, నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. ఇంకా అందరికీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గురువులందరికీ నమస్కారం, మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నమ శ్రీనివాస్, గ్రామం బాధారు. ప్రస్తుతానికి నేను డైరీ ఫామ్ నిర్వహిస్తున్నా. ఇద్దరు పాపలు, ఒక పాప ఎక్కువ మాట్లాడాలి కష్టం. థ్యాంక్ యూ. నెక్స్ట్ పాలామృతం. ఓకే మీరు కొంచెం తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. కర్ణాకర్ రావు కూర్చుంటు. నా పేరు నవ శ్రీనివాస్ బి. నాకు ముగ్గురు పాపం బాబు. నమస్కారం, నా పేరు అంబాల శ్రీకాంత్, నాది కొరుట్ల. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రాజెక్ట్ లీడ్ ఇన్ రిజల్ పేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ హైదరాబాద్. ఎడ్యుకేషన్ పరంగా ఐ కంప్లీటెడ్ మై ఎంటెక్ కంప్యూటర్ సైన్స్. నేను ముఖ్యంగా ఇద్దరి గురించి మాట్లాడాలి ఇక్కడ. ఫస్ట్ థింగ్, భూమరెడ్డి. భూమరెడ్డిని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. సో ఎడ్యుకేషన్ పరంగా నాకు భూమరెడ్డికి చాలా కాంపిటీషన్ ఉండేది. సో మేమిద్దరం ఒక హాఫ్ మార్క్ కోసం ఫైట్ చేసేవాళ్ళం. అంత కాంపిటీషన్, ఆ కాంపిటీషనే నాకు లైఫ్ లాంగ్ అలా ప్రతి స్టేజ్లో ఎదురవుతూ ఉంది. అండ్ సెకండ్ థింగ్, కైలాసం సార్ అని అన్నపూర్ణ మేడం గారు, ఎడ్యుకేషన్ పరంగా నా కెరీర్ నేను ఒక ఎంటెక్ కంప్యూటర్ సైన్స్గా, ఇంకా ఫ్యూచర్లో నేను పిహెచ్డి చేద్దామని ప్లానింగ్ ఉంది. అలా వెళ్ళడానికి అప్పుడు ఇచ్చిన మోటివేషన్, సో సార్ మేడం వాళ్ళు చాలా మోటివేషన్ ఇచ్చారు. ఎందుకంటే మా మేనంతా కూతురు అంతకుముందు నా 10th క్లాస్ కన్నా ముందు స్టేజ్ ఫస్ట్ ర్యాంక్ అతను.
సో ఆ మోటివేషన్ అనేది ఎలా అంటే ఎవ్రీ టైం అలా రావాలి స్కూల్కు మంచి పేరు రావాలని చెప్పారు. బట్ తర్వాత 11 మార్క్స్తో స్టేట్ 10th ర్యాంక్ వెళ్ళిపోయింది నాకు. సో జైచర్లో నేను టాపెస్ట్ 10th మార్క్గా నేను అప్పుడు తీశాను అది. సో తర్వాత ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ హైదరాబాద్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ ఫ్రమ్ జేఎన్టీయూ. దట్స్ ఇట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు పాప. ఓకే, ప్రతి విషయంలో భూమరెడ్డితో తను బాగా కాంపిటేటివ్గా ఉండేవా, విపరీతంగా కాంపిటేటివ్. ఏమైతే పుస్తకాల పూర్వం మనం కూడా కావాలి. స్కూల్ స్టేజ్ వేరు ఉంటుంది, కాలేజ్ లైఫ్ వేరు ఉంటుంది. కాలేజ్ లైఫ్ కూడా బ్యాగ్ నాకు 2007లో మ్యారేజ్ అయింది. ఇద్దరు బాబులు నాకు గురువు చెప్పిన అన్నపూర్ణ మేడం నాకు అర్థంగా అన్నపూర్ణ కూడా నాకు నాకు అన్నపూర్ణ అనేది నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది. గురువు చెప్పిన అన్నపూర్ణ మా అత్తగే అన్నపూర్ణ. క్లాస్ ప్రెసెంట్లీ మోస్ట్లీ గంగాధర్ సార్ అయితే ఇప్పుడు కలుస్తుంటాం మేము, మా దగ్గర ఉంటారు కాబట్టి. సార్ మీరు మీ ఇన్స్పిరేషన్ తో సార్ కూడా స్కూల్ పెట్టి చాలా సక్సెస్ రన్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. సంజయ్ సార్ అక్కడ ఆయనే అక్కడ చేసిన వాటి ఉంటుంది ఛార్జ్ ఆయన చేసిన తను చేసిన సేవలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికి కూడా సార్ గుర్తిస్తారు. ఇప్పటికి కూడా నచ్చయ్య సార్ నచ్చయ్య ఆయన బాగా గుర్తిస్తాడు. ప్లస్ ఇంకోటి సార్ తర్వాత చాలామంది వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళందరినీ మిగతా వెళ్తారు, బట్ సార్ మాత్రం చాలా మెచ్చుకుంటారు. అప్ప సార్ మంచోడు మంచోడు అని అది అది ఒక సార్ యొక్క గొప్పతనం అనుకోవచ్చు నేను చెప్తున్నాను. నమస్కారం. మరి నాతోటి ఉపాధ్యాయులు చేసిన అందరికీ కూడా నమస్కారం. ప్రియాది ప్రియమైనటువంటి మా విద్యార్థులు అయినటువంటి మీకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ ఉండి మీ ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నామంటే దానికి ముఖ్యమైన కారణం డిగ్రీ అయిపోగానే మేము గౌతమ ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి అక్కడ టీచర్లు చేసి చేస్తున్నప్పుడు కైలాసం సార్ గారి శిక్షణి మాకు చాలా ఉపయోగపడింది. అది అనేది ఎటువంటిది ఎట్లాంటి ఏమి కేవలము ఏదో టీచర్స్గా పనిచేస్తూ తర్వాత అట్లా చేస్తూ మీకు విద్య నేర్పిస్తుండే కాకుండా లైఫ్లో కూడా ఇది మనం ఎలా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా వాటిని డీల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనేటువంటి విషయాలను కూడా చెప్పారు సార్. మీటింగ్లో కూడా చెప్తున్నారు నిజంగా ఎంతదంటే ఇక ఆ వారి శిక్షణలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ అయ్యిండ్రు, తప్పనిసరి అందరూ కూడా టీచర్స్ అయ్యిండ్రు. వాళ్ళు మంచి మంచి స్థితిలో ఉన్నారు. తర్వాత వారి శిక్షణలో మేము నేర్చుకున్నటువంటి విషయాలు మీకు చెప్పడం వల్ల మీరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. దానికి మేము కొంత గర్వపడడం కూడా తప్పదు, గర్వపడడం కూడా తప్పదు. ప్రతి సారు మా దగ్గర మేము పనిచేస్తున్నప్పుడు గంప శ్రీనివాస్ సారు, ఎల్లగడ్డ రాజేంద్రప్రసాద్ సారు మమ్మల్ని మేము చేస్తున్నటువంటి డెడికేటెడ్గా చేస్తున్నటువంటి సేవలు గుర్తించి మరి ఏం చేస్తుంటే వాళ్ళ కన్న కొడుకుల్లాగా సమానం తీసుకెళ్ళి మాకు బీఈడి ట్రైనింగ్ ఇప్పించడం అనేటువంటి మాతో వచ్చి చేయించడం అనేది జరిగింది. ఈరోజు మేము టీచర్లమైనాము ఈ ఇస్రాజపల్లిలో కానీ తర్వాత మధురపల్లి తండాలు అక్కడ కల్లో చేస్తుంటారు అది సారా ఏం చేస్తుండవు అక్కడ కూడా ఎంఏ వచ్చి చూసి మధుసన్ సార్ అని ఏమంటే చారి సార్ మీకు నేను కలెక్టర్ చేత అవార్డు ఇప్పిస్తున్నాయ్యా అని చెప్పాను. మీ సర్వీస్ ఎంత అని చెప్పి అడిగితే అప్పటి వరకు నా సర్వీస్ తక్కువ ఉండేది. ఎల్లగడ్డ రాజేంద్రప్రసాద్ సార్ కూడా అన్నారు మీరు కలెక్టర్ చేత అవార్డు పొందాలంటే మినిమం 15 ఇయర్స్ సర్వీస్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగానే తర్వాత నేను కలెక్టర్ గారితో కూడా అవార్డు పొందడం జరిగింది జిల్లా స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో. సురేష్ కుమార్ని స్పీకర్ మాజీ స్పీకర్ ఉండి ఆయన అప్పుడు కూడా ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇదంతా వారి యొక్క శిక్షణ వల్ల, తండ్రి లాంటి కైలాస సార్ వల్ల, తర్వాత తల్లి లాంటి అన్నపూర్ణ మేడం వల్ల ఇవన్నీ జరిగిందని భావిస్తున్నాను. మీరు కూడా మా ద్వారా చేసుకున్నటువంటి వారు మంచి స్థితిలో ఉన్నారని చెప్పి చెప్పడానికి అవుతుంది. అయితే మేము టీచర్స్ని ఎటువంటి వాళ్ళు అంటే ఒక నిచ్చర్ లాంటి వాళ్ళం. మేము ఉన్న ప్లేస్లో నుండి మా ద్వారా వచ్చినటువంటి మీ శిష్యుల్ని పైకి ఎక్కించాలనే తపన ఉంటుంది. మా కొడుకుల కంటే కూడా ఎక్కువ చెప్పాలని చెప్పి తపన ఉంటుంది. మేము తీసుకున్న సాలరీస్ వేలకు వేలు తీసుకుండవచ్చు కానీ మీ గురించి చెప్పినప్పుడు మిగతా వాళ్ళ పేరెంట్స్ కానీ తర్వాత వీళ్ళు కానీ చెప్పినప్పుడు ఎంత వేల సాలరీ కంటే లక్షల సాలరీ కంటే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మా పిల్లలు ఇదేంటి ఈ స్థితిలో ఉన్నారు ఇట్లా ఉన్నారు చెప్పుకోవడానికి
చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తీసుకున్న లక్షల సాలరీ కూడా పనిచేద్దాం అందరూ. శ్రీరామపల్లి చేస్తున్నప్పుడు కానీ పేరెంట్స్ వచ్చి ఇంగ్లీష్ చెప్పేవారు ఎవరు, ఈ రాత రాసి నేర్పించే వాళ్ళు ఎవరని చెప్పి పేరెంట్స్ అడుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఒక రకం వేణుగోపాల్ సార్ అనేటువంటి మనకు ఇది చైర్మన్ వ్యవస్థ అదైన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత సారు ఉండే దానిలో ఉండి ఆయన వచ్చి చూస్తే మండలానికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నట్టే అందరు గదగదలు అనుకునేవారు. హై స్కూల్తో సహా ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్. ఆయన ఎటువంటి పర్సన్ అంటే వాళ్ళ మిస్సెస్ ఆరోగ్యం బాగాలేకుండా డ్యూటీ చేసేటువంటి పర్సన్. అయినా ఆయన వచ్చి మా స్కూల్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి చూసి పిల్లల్ని క్లాసులో అన్ని అడిగి చేసి తెలుసుకొని ఏమన్నారంటే యువర్ ఫ్రమ్ అని చెప్పి అడిగి కీప్ ఇట్ అప్ అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. దానికి నాకైతే లైఫ్లో ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అంత సాటిస్ఫాక్షన్. హై స్కూల్లో ఉన్నటువంటి సార్ జనార్దన్ సార్ వాళ్ళందరూ కూడా ఈ శ్రీరామ సార్ వీళ్ళకు పరిచయమే. వాళ్ళు మా ప్రజెన్స్ లోపల మెచ్చుకోవడం జరిగింది. ఇదంతా సార్ వారి వాళ్ళు జరిగిందని ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు నా గురించి కూడా కొంచెం చెప్పుకుంటాను. అయితే నాకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి వచ్చేసి సిండికేట్ బ్యాంక్ మేనేజర్ చేసేది, కెనరా బ్యాంకులో అదింది, తర్వాత కెనరా బ్యాంక్ మేనేజర్గా నారాయణగూడలో మేనేజర్ చేస్తున్నాడు ఆయన. ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయి బీఎస్సీ బీఎడ్ చేసింది, అల్లుడు సాఫ్ట్వేర్ రామజీపేటకి ఇవ్వడం జరిగింది. చిన్న అమ్మాయి ఎంసీఏ ఉస్మానియాలో చేసింది, తను ఇప్పుడు సర్చింగ్ ఫర్ జాబ్. థ్యాంక్ యూ. మీరు అన్నారు అమ్మ నాన్న అన్నారు కానీ మాకు అక్క బాబు అయితే ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు మాకు ఉద్యోగ భిక్ష పెట్టింది కైలాసం సార్. వారికి మేము ఎప్పుడు నాకు నా గురించి చెప్పుకున్నప్పుడు వారి గురించి చెప్పడం అలవాటైపోయింది. ఎందుకంటే మనము అనుభవించినటువంటి సుఖానికి కారకులు ఎవరు అని అంటే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తుంటే అనిల్ని చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది, వాడు మాట్లాడము, వాడు హోదా, మిగిలిన వాళ్ళ యొక్క హోదాలు చూస్తుంటే మాకు చాలా సంతోషం ఉంటుంది. పొలిటికల్లో ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు, తర్వాత మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక శిష్యుడు గురువుని మించిపోతే ఆ గురువుకు చాలా సంతోషం. అటువంటి అనుభూతిని ఇప్పుడు మేము అనుభవిస్తాం వేదిక మీద ఉండి. అరే వీళ్ళు మనమేనా చెప్పినటువంటి పిల్లలు, వీళ్ళు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పేసి సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఎప్పుడు కలిసేవాళ్ళే, శ్రీనివాస్ కానీ, గంగాధర్ కానీ, ఇంకా ఇద్దరు నా శిష్యులే. వాళ్ళతోటి నేను ఇంకా సార్ అని పిలుచుడు బంద్ అయిపోయింది, ప్రసాద్ సార్ అని పిలుచు స్టార్ట్ అయ్యి అంటే అంత కలిసిమెలిసి ఉండినటువంటి పరిస్థితి. మరి ఈరోజు 93-94 ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని ఇన్ని సంవత్సరాలకు మీరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని అందరినీ ఈ విధంగా ఒక వేదిక మీదకి తీసుకువచ్చి గెట్ టుగెదర్గా అందరినీ మాట్లాడించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎన్ని రోజులకు ఈ పురా విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి మాకు ఒక ఏర్పాటు చేయలేకపోతున్నా చాలా సంతోషం. అందరూ ఉన్నత స్థాయికి ఎదిగారు, మంచి స్థితిలో ఉన్నారు. గౌతమ్ స్కూల్ స్టూడెంట్స్ ఎక్కడ చూసినా కానీ మంచి సిచ్యుయేషన్లో మంచి స్థాయిలో ఉన్నారు. నేను చూశాను, నా అనుభవాలతోనే చెప్తున్నాను, నేను ముఖస్థుతి ఏం లేదు, అనుభవాలతోనే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రాయికల్ ఇట్కల్ దగ్గర రేగుంటలో పనిచేస్తున్నాను. వచ్చేప్పుడు పోయేటప్పుడు కానీ చుట్టుపక్కల కానీ స్టూడెంట్స్ కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. వాళ్ళని వాళ్ళ ఊరు పిల్లలకి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారని అడగడం జరుగుతుంది. దాన్ని బట్టి చూసిన నేను అప్పుడు చాలామంది పిల్లలంతా కష్టపడి చదివారు కాబట్టి ప్రతి అందరూ కూడా మంచి స్థితికి ఎదిగారు, చాలా బాగున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక మా పరిస్థితి చూసినట్లయితే మేము మీలా అదే కాలేజీ అయిపోగానే స్కూల్లో జాయిన్ కావడం, అప్పుడు ఏది నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల స్కూల్లో జాయిన్ కావడం. అయితే విద్యా బోధన కానీ జీవిత విలువలు కానీ నేర్చుకున్నది గౌతమ్ స్కూల్ అని సార్ దగ్గర. సారే ఇన్స్పిరేషన్, సారు ఇక్కడ ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ సార్ ఎట్లా మాట్లాడుతున్నట్టున్నారు ముఖస్థుతి అనుకోకండి. ఎందుకంటే
అది 100% కరెక్ట్. ఏ విధంగా అంటే నాకు ఉన్నటువంటి 24 ఇయర్ గవర్నమెంట్ సర్వీస్, 24 ఇయర్స్ సర్వీస్, 24 ఇయర్ సర్వీస్ లోపల దాదాపు 19 ఇయర్స్ హెచ్ఎంగా పనిచేసాను. 19 ఇయర్స్ 19 ఇయర్స్ లోపల అంతా కూడా నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు డిఫరెన్స్తో ఉన్నటువంటి టీచర్స్ సర్వీస్లో. మరి వాళ్ళందరితో గెటార్ కావాలి, స్కూల్ నడిపించాలంటే నాకు మొత్తం ఇక్కడ అనుభవం ఉపయోగపడింది. సార్ దగ్గర సార్తో పనిచేసినాం కాబట్టి, సార్ అండర్లో పనిచేసినాం కాబట్టి అనుభవం నాకు చాలా ఉపయోగపడింది. ఎక్కడ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, పేరెంట్స్తో ఎట్లా మాట్లాడాలి, విలేజర్స్తో ఎట్లా మాట్లాడాలి, కోవర్కర్స్తో ఎట్లుండాలి, స్టూడెంట్స్తో ఎట్లుండాలి, ఇట్లా ఆ అనుభవంతో ఇంతవరకు సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల సర్వీసు చాలా హ్యాపీగా గడపడం జరిగింది. దాపు ఒక 8 ఇయర్స్ అవుతుంది కావచ్చు, 5-6 ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది. అయితే ఇంత ఎక్కడికైనా కానీ స్కూల్ను చాలా చక్కగా డెవలప్ చేయడం, ఫస్ట్ వచ్చేసి టిఆర్ నగర్లో స్కూల్ నాతోనే ఎస్టాబ్లిష్ అయిపోయింది. విలేజ్ దరూర్లో అప్గ్రేడేషన్ చేయడం జరిగింది, అది హై స్కూల్గా ఇప్పుడు నడుస్తుంది. తర్వాత నెక్స్ట్ మల్లాపూర్ మండల్ రేగుంటలో పనిచేస్తున్నా, అక్కడ ఇప్పుడున్నటువంటి స్థితులు మీకు తెలిసే, అక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, చేసి ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ 180, అంటే దాదాపు ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చూసినట్లయితే 50, 60, 70 స్ట్రెంత్తో ఉన్నటువంటిది కేవలం 1-5 ప్రైమరీ స్కూల్ 180 స్టూడెంట్స్తోని మై నడుస్తుంది. ప్యారలల్గా ఇటు తెలుగు మీడియం, అంటే ఇంగ్లీష్ మీడియం. మళ్ళీ స్టాఫ్ వచ్చేసి దాదాపు నాకు మినిమం 10 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు, నాకు అక్కడ ఇప్పుడు 6 మెంబర్స్. ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటిది కాదు, మన ప్రసాద్ తెలుసు, చార్ సార్ తెలుసు. అంటే ఇదంతా ఏదో ముఖస్థుతి కోసమో గొప్పగా సాధించడం చెప్పడం కాదు, అయితే ఇక్కడ ఉన్నటువంటి అనుభవాల వల్లే మేము ఈ సాధించడం అనేటువంటి విషయం చెప్పడం కోసమే నేను ఇదంతా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఫోకస్ అవ్వడం కోసం ఎక్కడ కూడా ప్రయత్నం చేయం. ఇప్పుడు మీడియాలో కూడా కానీ ఎక్కడ కూడా ఆఫీషియల్ అని దృష్టి తీసుకుపోతే నేను అసలే ప్రయత్నం చేయాలి. నేను ఈ స్కూల్ కార్యక్రమాలు పంపించడం కానీ అందరికి తెలిసినట్టు చేయడం కానీ, మా పనిచేస్తున్నటువంటి విలేజ్లో తెలిస్తే సరిపోతుంది అనుకుంటుంటిని, కాకపోతే ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రతిసారి చాలాసార్లు సార్ను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయి, మనతో పనిచేసేటటువంటి వాళ్ళు మన ఏమనుకుంటారు, ఇట్లా అన్ని చూసినా కాబట్టి అక్కడ అవన్నీ నాకు పాఠాలుగా ఏర్పడ్డాయి. నిజంగా అందుకే గుర్తులేనని చెప్పాను నేను. మొత్తం జీవిత విలువలు అనేవి గౌతమ్ స్కూల్లో నేర్చుకుని వెళ్ళిపోయినాం. మాతో పనిచేసినటువంటి టీచర్స్ మంచి స్థాయికి ఎదిగారు, మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు మంచి స్థాయికి ఎదిగారు. మా జీవితం లోపల మర్చిపోలేనటువంటి ఏంటంటే గౌతమ్ హై స్కూల్. అట్లే ఈ మాట్లాడుతున్నందుకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మంచిగా ఎదగాలని నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. మీరు ఎప్పటికీ అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉండి మన కార్యక్రమాలు ఇట్లనే నిర్వహించుకుంటా కలుసుకుంటా ఉండాలని నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినట్టు ఈ విద్యార్థులకు. మరియు ఇప్పుడు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ
బిడ్డ పెళ్ళైంది, మా బిడ్డకు సహకరించారు, గిఫ్ట్ కూడా పంపించారు, చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే లాక్డౌన్ లోపల పెళ్ళి వచ్చింది, ఆడియో సాఫ్ 20 మందికి పర్మిషన్ ఇచ్చాడు. అందరు మొత్తం విద్యార్థులకు, టీచర్స్లకు మరియు కరెస్పాండెంట్ వారికి, కైలాసం గారు అందరికీ పిలవాలనుకున్నా, కానీ నాకు ఛాన్స్ లేకుండే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చిన్న అవకాశం వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటాను. ఇద్దరు బాబాలు, పెద్ద అమ్మాయి బీ ఫార్మసీ 3rd ఇయర్, చిన్న అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ హైదరాబాద్ అమరావతి యూనివర్సిటీ. ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నా. జగదేవపేట విలేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. ఇప్పుడు రంజిత్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మరియు నేను పాఠశాలలో 90లో మాత్రమే స్కూల్కి వచ్చాను. అంతవరకు గీతా విద్యాలయంలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత పాఠశాల నిర్వహణ బాధ్యత నాకు మా అన్నయ్య గారు అప్పచెప్పారు. నేను పాఠశాల దినచర్యగా ఉదయమో నేను 3:30 ప్రాంతాన ఇంటి నుంచి బయలుదేరి 4 గంటల వరకు పాఠశాలకు వచ్చి వర్కర్స్ మరియు విద్యార్థులందరినీ లేపి కాలకృత్యాలు తీర్చుకొని మరి స్నానాలు మరి పూర్తి చేసి 7 గంటల వరకు అందరూ మళ్ళీ స్టడీ అవర్స్కు అందరూ కూర్చుండి 8 గంటలకు అల్పాహారానికి అందరినీ అరేంజ్ చేయగలను. మరియు నేను నా పిల్లలను అదే విధంగా పెంచినాను. నేను నాకు ఇద్దరు కొడుకు, ఒక కొడుకు ఒక బిడ్డ. నా కొడుకు నేను ఉదయం 5 గంటలకే లేపి చిన్నతనమ్మ వాళ్ళకి డిక్టేషన్ చెప్తూ ఆ తనమ్మలు ఎన్ని తప్పులు దోషాలతో పోతాయో వాడిని ఒక్కొక్కసారి 5 సార్లు దాన్ని మళ్ళీ రిపీట్ రాయించు. అలాగే నా కొడుకు ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నా కూతురు డిగ్రీ లెక్చర్గా కరీంనగర్ పనిచేస్తుంది. నేను ప్రస్తుతం ఆర్టీసీలో కండక్టర్ పనిచేసి పదవి విరమణ చేసి విశ్రాంతి ఉద్యోగిగా ఇంటి వద్దనే ఉంటాను. ఈరోజు ఎంతో సుదినం, ఇది ఎక్స్పెక్ట్ చేయనటువంటి రోజు. గౌతమ్ హై స్కూల్లో నేను జాయిన్ అయ్యేటప్పుడు కైలాసం సార్కు తెలిసి కూడా నాకు అవకాశం ఇచ్చారు. అంటే ద వెరీ నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్ లాంచ్ చేయబోతున్నా, స్టార్ట్ చేయబోతున్నాను రాయికల్ అనే విషయం సార్కు తెలుసు. తెలిసిన కానీ నన్ను ఎంకరేజ్ చేసారు. సారే నాకు ఇన్స్పిరేషన్ ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి విషయంలో. మేడం గారి వర్క్, ఆ డెడికేట్ అయి చేస్తుంటే నేను ఐ వాజ్ ఇంప్రెస్డ్. వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ మై స్కూల్ ఎట్ రాయికల్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటున్నది ఏంటంటే, నేను ఇంకా మీరు చాలామంది గ్యాదర్ అవుతారు అనుకున్నా, ఎంతో ఎక్స్పెక్టేషన్ అందరినీ చూడవచ్చు. అయితే నేను ఎక్స్పెక్టేషన్ అంతలా కాకుండా కొద్ది తక్కువ మంది గ్యాదర్ అయినట్టున్నారు. చాలా సంతోషం. ఇంకొకటి విషయం ఏంటంటే, యువర్ ఇంగ్లీష్ టీచర్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. ఐ వాంట్ టు మోటివేట్ యూ, ఐ వాంట్ టు ఇన్స్టిగేట్ యూ, ఐఎమ్ సపోజ్ టు ఇన్స్పైర్ యూ ఇన్ బీయింగ్ గుడ్ పొజిషన్. అంటే మీరందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నా. మరి వ్యవసాయము, బిజినెస్ ఈ విధంగా మీరందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారని భావిస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, మనము మీరు సరే దాదాపు మీరు సెటిల్ అయిపోయినారు, ఈ అప్కమింగ్ అంటే మీ పిల్లల పట్ల బాగా కేర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండేటట్టు మీరు యూ హ్యావ్ టు షోల్డర్ దట్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఒక విషయం ఏంటంటే, మీరు మీ పిల్లలను ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో, ఏ ఫీల్డ్ని అయితే ప్రిఫర్ చేస్తారో, టువర్డ్స్ దట్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. బలవంతంగా మాత్రం వాళ్ళకు చదువులు రుద్దద్దు. మీకు ఇష్టమైనటువంటి రంగంలో నే వెళ్ళాలని చెప్పి మీరు ఆశించవద్దు, దట్స్ నాట్ కరెక్ట్. మీరందరూ కూడా
బాగుండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇంకొక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ఆల్రెడీ నేను లేట్గా వచ్చిన ఎంతో క్షంతవ్యుణ్ణి, మీ గురించి మీరు కొంతమంది ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, నేను వినలేదు. అందరూ నా కోరిక ఏంటంటే, మీరందరూ వీలైతే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. గౌతమ హై స్కూల్ పాఠశాల అప్పుడు ఆ బ్యాచ్ 1994 ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీ అందరి పేర్లు, అలాగే మీరందరూ టచ్లో ఉండడం కోసం చెప్తున్నా. ఎప్పటికీ ఫర్ ఎవర్ మీరందరూ టచ్లో ఉండాలి. అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు చదువు చెప్పిన గురువులుగా మాకు. సో మీరు అందరూ అట్లా చేయండి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో నేను ఇంగ్లీషు ఐ యూజ్ టు టీచ్ యూ ఇంగ్లీష్ సబ్జెక్టు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరము నా స్కూల్లో నేను తెలుగు సబ్జెక్ట్ బోధిస్తున్నట్టు మీరు ఎవరు నమ్మరు. ఇది ఒక రకమైనటువంటి, అంటే నేనే అనుకోని విషయం ఇది. అనుకోకుండా నేను తెలుగు సబ్జెక్ట్ చెప్పవలసి వస్తుంది. ఆ తెలుగును కూడా 100% న్యాయం చేస్తున్నా. ఇంగ్లీషుకు ఎంతోమంది అవైలబుల్గా ఉన్నారు టీచర్స్, తెలుగుకు షార్టేజ్ ఉంది. అందుకని తెలుగు స్వయంగా 10th వాళ్ళకి నేనే చెప్పాలని, ఒక 10th మాత్రం నేను చెప్తున్నా. నాకు తెలిసినటువంటి వేద వ్యాసుడు మహాభారతంలో రాసినటువంటి ఒక చిన్న శ్లోకము, అది మీకు కూడా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటా. దాన్ని మళ్ళీ మీ పిల్లలకు కూడా మీరు చెప్పొచ్చు. మీరందరూ ఓపికతో వింటా అంటే చెప్తా, లేకుంటే లేదు. థ్యాంక్ యూ. నా విద్యా సమం చక్షు, నా సత్య సమం తపః, నా రాగ సమం దుఃఖం, నా త్యాగ సమం సుఖం. దీని అర్థం ఏంటిదంటే, మనకు చదువుకు తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు, చదువుకు సమానమైనటువంటి చక్షువు లేదు అని. చక్షువు అంటే కన్ను, చదువు అంటే విజ్ఞానం. సో ఆ విజ్ఞానం అంటే నాలెడ్జ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఐ విచ్ వీ హ్యావ్. సర్వేంద్రియనాం నయనం ప్రధానం అంటారు కదా. సో అలాంటి విజ్ఞానం అనేటువంటిది అతి గొప్పది ఈ ప్రపంచంలో. మరి గురువులమైనటువంటి మేమందరం మీకు విద్యాబుద్ధులు చెప్పి విజ్ఞాన జ్యోతులు వెలిగించాము. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, త్రూ అవుట్ అవర్ లైఫ్స్ అది ఉంటుంది. అలాగే నా సత్య సమం తపః అంటే, సత్యానికి మించినటువంటి తపస్సు లేదు. మనము ఎప్పుడు సత్యం మాట్లాడుతూ ఉంటే, నిజాయితీగా ఉండి మన యొక్క లైఫ్ను లీడ్ చేస్తే తప్పకుండా అది ఒక తపస్సు లాంటిది, తపస్సుకు మించి అది. అలాగే నా రాగ సమం దుఃఖం, ఎక్కువ ఓవర్ అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్ల మనకు అనవసరమైనటువంటి దుఃఖం అనేది కలుగుతుంది లైఫ్లో. ఓవర్ అటాచ్మెంట్ అనేటువంటిది ఎవరితో కూడా వీ షుడ్ నాట్ హ్యావ్. అలాగే నా త్యాగ సమం సుఖం, త్యాగానికి మించినటువంటి సుఖం లేదు. మీరు త్యాగం చేస్తూ ఉండండి మీ పరిధిలో మీరు, ఆ త్యాగం అనేటువంటిది దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్, ఎవరైతే ఆ ఈ నీడ్లో మన లైఫ్లో మనం సెటిల్ అయినప్పుడు మనకు తోచిన విధంగా ఏదో ఉడతా సాయంగా చంద్రునికో నూలు పోగులాగా ఈ సమాజానికి, పుట్టిన ఊరు కానీ సమాజానికి కానీ ఈ విధంగా ఎంతో ఇతోధికంగా వీలైనంతగా మీరు సేవ చేయండి. అది అల్టిమేట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎంతో మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో నుండి కొంచెం సేవ మన తోటి వాళ్లకు, ఫెలోమెన్కు, సమాజానికి, పుట్టిన ఊరుకు ఈ విధంగా తప్పకుండా మీరు అందరూ చేసి ఈ జన్మకు సార్థకత తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నా. అలాగే ఇంకా మీకు మళ్ళీ వీలు చూసుకొని మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని, ఆ గురువుల యొక్క ఆశీర్వచనాలు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు మళ్ళీ ఎప్పుడైనా అందరు గ్యాదర్ అవుతే, ఏదైతే గౌతమ ఆశ్రమ పాఠశాలలో నేర్చుకున్నానో ఇప్పటికీ నేను అదే అవలంబిస్తున్నాను.
వేదిక మీద కూర్చున్న రాయసం సార్ గారికి శ్రీనివాస్ సార్, ఆజం సార్, చారీ సార్, మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గాన విద్యార్థులని భావిస్తున్నాను. మీరు దాదాపు మీరు 8లో ఉన్నప్పుడు నా గవర్నమెంట్ ఈ గౌతమ ఆశ్రమ పాఠశాలలో ఉన్నప్పుడే గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. దానివల్ల నేను జగ్త్యాలను విడిచిపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను జగ్త్యాలకు రాలేకపోయాను. దాదాపు 28 సంవత్సరాలు అవుతుంది. తర్వాత నా యొక్క పరిచయం, నేను 1990లో గౌతమ ఆశ్రమ పాఠశాలలో ఏ శుభముహూర్తాన నేను అడుగు పెట్టానో ఇప్పటికింత ఎదిగిపోయాను. నేను నా గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఫస్ట్ సినారే గారి ఊరు హనుమాజీపేటలో చేశాను. తర్వాత ట్రాన్స్ఫర్లో నా వెమ్లవాడ మండల్ బాలరాజుపల్లి జస్ట్ వెమ్లవాడ నుండి 9 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత నాకు ఇద్దరు అబ్బాయిలు. నేను ఈ గౌతమ ఆశ్రమ పాఠశాలలో ఉన్నప్పుడే మ్యారేజ్ కావడం జరిగింది. మా మిస్సెస్తో సహా నేను గౌతమ ఆశ్రమ పాఠశాలకే రావడం జరిగింది. ఇక్కడే ఉన్నాను ఆశ్రమ పాఠశాలలో. తర్వాత ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు సాఫ్ట్వేర్స్, కోడలు సాఫ్ట్వేర్. లేట్గా రావడానికి కారణం చాలా ఆనందదాయకమైన రోజు నాకు. ఏంటంటే నాకు మనుమడు వచ్చాడు కాబట్టి నేను లేట్కి వచ్చాను. దానికి మీరందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు మన్నించాలని కోరుతున్నాను లేట్గా రావడానికి. ఓకే, ఎప్పుడైతే నేను ఈ చాలామంది స్టూడెంట్స్ నాకు టచ్లో ఉన్నారు, పెంచాల తిరుపతి మన వ్యవసాయదారుడు రామరెడ్డి సర్పంచ్ చూపిస్తుంది, ఏది ఎక్స్ సర్పంచ్ దాదాపు ఫేస్బుక్లో కూడా చూస్తుంటాను. తర్వాత అజయ్, షేరాద్, ఇంకా కొందరి గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే నేను మీరు వెళ్ళిపోతున్న నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను మీరు 8th క్లాస్, నేను 92 బ్యాచ్ ఫస్ట్ ఎస్ఎస్సీది గౌతమ ఆశ్రమ పాఠశాల. అప్పుడు నాకు జాబ్ రావడం జరిగింది ఎస్ఎస్సీ బ్యాచ్ అయిపోయిన తర్వాత. తర్వాత మిమ్మల్ని ఇక కలవలేకపోయాను. కొందరు టచ్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ప్రపిత, నాకైతే గంగాభవని పూర్తిగా టచ్లో లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరైతే ఆశ్రమ స్కూల్లో ఉన్నారో నేను కూడా అదే పిల్లలతో ఇక్కడే ఉండి ప్రొద్దున 4 గంటలకు లేవడం, సాయంత్రం మళ్ళీ రాత్రి వరకు ఉండడం నాకు ఇప్పటికీ అదే అలవాటు. ఎందుకంటే అదే క్రమశిక్షణతో ఇప్పుడు ఏది హనుమాజీపేటలో ఎప్పుడైతే పీజీహెచ్ఎంగా పోయానో అదే నైట్ క్లాస్ 10 o'clock ప్రొద్దున 5 గంటలకు పిల్లల్ని నేను అక్కడే పడుకున్నాను. ఏది డిసెంబర్ నుండి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా అదే కంటిన్యూషన్. అయితే దాన్ని మధ్యలో ఒక 5-6 నెలల తర్వాత విరమించుకున్నాను. ఎందుకంటే అప్పుడు డిఓ గారు లింగేశ్ సారు బాగా రిస్క్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఇబ్బంది అయితే నీకే ప్రాబ్లం అవుతుంది, బంద్ చేయంటే అప్పటి నుండి బంద్ చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవానికి 2 రోజుల క్రితం శరద్ బాబు గారు డాక్టర్ భువనగిరి శ్రీనివాస్ గారు ఇద్దరు వచ్చి సార్ ఇట్లా ప్రోగ్రాం పెడుతున్నామంటే చాలా సంతోషపడ్డారు వ్యక్తిలో నేను మొదలు. ఎందుకంటే కుటుంబ పెద్ద ఎప్పటికి కూడా నేను ఎందుకు అంటున్నానంటే ఈ గౌతమ విద్యా సంస్థ యొక్క ఫౌండర్ చైర్మన్గా వాస్తవానికి కరస్పాండెంట్ శ్రీమతి అన్నపూర్ణ గారిని ముందుంచి తెరచాటుగా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే నేను అప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి, తెర మీద ఉండి పనిచేయలేను కాబట్టి నా యొక్క సలహాలతోటి, తర్వాత వీలైన సమయంలో అంటే అఫీషియల్ టైం తర్వాత పూర్తి సమయాన్ని మన స్కూల్ యొక్క అభివృద్ధి కొరకే ఇచ్చించాను, ఇప్పటికి కూడా ఇచ్చిస్తున్నాను. ముఖ్యంగా సోదరులు మా ఆచార్య బృందం ఏదైతే చెప్పారో వాస్తవానికి అందులో నేను చేసింది ఏం లేదు. నేను చేశాను అని చెప్పుకోవడం గొప్ప కాదు. ప్రతి వ్యక్తి కూడా తన విద్య యొక్క తన విద్యుత్ ధర్మంగా భావించి సమాజ సేవలో లీనమై
తనకు తోచినంత సహాయం చేయడమే గొప్పతనం తప్ప నేను చేశాను అని చెప్పుకోవడం అంత సబబు కాదు అని భావించబడింది. మిత్రులు చెప్తూ నేనేదో వాళ్ళ జీవనానికి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బాట వేశానని చెప్పడం వాళ్ళ గొప్పతనమే తప్ప నాకు తెలిసిన మార్గాన్ని చూపించానే తప్ప ఒక సామెత చెప్తాను కమాకే మతులకు కమానేకే రాస్తా బతావు అన్నారు. వాస్తవానికి మిత్రుడు రాజేందర్ గారు అట్లా శ్రీనివాస్ గారు మరి చారి గారు వీరి ముగ్గురు వాస్తవానికి నాకు అమితమైనటువంటి చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళకు నేను ఏమిచ్చినా తక్కువే. వాళ్ళు స్కూల్ కొరకు పూర్తి అప్పుడు స్థాయిలో సేవలు అందిస్తున్నారు. కేవలం నేను వాళ్లకు సూచనలు ఇచ్చేవాడిగానే ఉన్నాను. ఆ విధంగా ప్రారంభించినటువంటి వారి సేవలను గుర్తించి నాకు దోచిన స్థాయిలో వారిని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే అప్పుడు మేము ఇస్తున్నటువంటి జీతాలు కానీ వాళ్ళ పారితోషికం కానీ చాలా తక్కువ. నాకు ప్రతి నిమిషం ఏదో ఒక రకంగా మన మనసులో బాధ ఉండేది. అయ్యో వీళ్ళను ముందుకు ఎలా తీసుకుపోయేది, వీళ్ళు ఎట్లా సెటిల్ కావాలి, మనం ఇచ్చే జీతం అరకొర ఈ వేతనాలతో వారు కుటుంబం గడవడమే కష్టం. వాస్తవానికి ప్రైవేట్లో పనిచేసినప్పుడు ప్రతి నిర్వాహకునికి ఒక స్వార్థం అనేది ఉంటుంది. వెనకట రాజుల దగ్గర పనిచేసినటువంటి కవులు అట్లే ఇతర రంగంలో పనిచేస్తున్నటువంటి నిపుణుల యొక్క కండ్లు చేతులు నరికిచ్చేవారేవట. ఎందుకంటే వాళ్ళు బయటకు పోతే వేరే రాజుల దగ్గర మంచి పేరు వస్తే నా రాజ్యంలో పేరు తగ్గుతుందని. ఎందుకంటే రాజులకు అలాంటి స్వార్థంతో పరిపాలించేవారు. ఒక భవనం కట్టిన తర్వాత ఆ భవనం మళ్ళీ అతను కట్టినటువంటి వారికి బహుమతి ఇచ్చేవాళ్ళు కాదు ఆ రాజుల్లో. ఆ మాదిరిగా మళ్ళీ ఇంకెక్కడైనా కడతారేమో అని చెప్పి వానికి అక్కడే శిక్ష వేసి వాని చేతులు పనిచేయకుండా చేసేటువంటి రోజులు గతంలో ఉన్నాయి, చదువుతున్నాం. కానీ మా గౌతమలో పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులు వారి జీవితం కొరకు వారి భవిష్యత్తు కొరకు నాకంటే పై స్థాయిలో ఉండాలనే గొప్ప ఆశయంతో మాత్రమే నేను వారికి నాకు తోచినంత సహాయం చేశానే తప్ప నేను అన్యదా భావించకూడదు. కానీ మరి రాస్తా బతాయంలో చూస్తే రాస్తాపే చదివేసే అందుకే వాళ్ళు ఆ విధంగా ఈనాడు ఈ సమాజానికి ఒక ప్రయోజకులుగా సమాజం సేవలో పూర్తి లీనమై పనిచేస్తున్నారు. అంతకంటే నా జీవితానికి ధన్యం ఏం కావాలని ఒక సంతోషం నాకు పెంచిన వారు. అది నేను వారికి నిజంగా నా సంతోషపూర్వమైనటువంటి బెస్ట్ విషెస్ వారికి తెలియజేస్తున్నాను. రాజేందర్ గారు వాస్తవానికి ఇప్పటి కూడా మా కుటుంబంలో ఒక మెంబర్గా నన్ను బావగా మా మేడంను అన్నపూర్ణ మేడంను అక్కగా భావించి వారు నిజంగా మాతో అంత సన్నిహితం అందించి ఒక ఆపదలో కూడా మంచిలో కూడా చెడులో కూడా ఎప్పటికి కూడా మాతో సన్నిహితం పెంచుకుంటున్నారంటే మెలుగుతున్నారంటే అది మేము అదృష్టంగానే భావిస్తున్నాం. ఇక మిగతా మిత్రులు నా గురించి చరించారు, వారు మంచి వృత్తుల్లో ఉన్నారు, సమాజ సేవ చేస్తున్నారు, అది మాత్రం నాకు నిండుదనంగా మీకు ఇచ్చిందని సంతోషంగా చెప్తున్నా. అట్లే మిగతా మిత్రుడు కూడా గంగాధర గారు ఒక మాట చెప్పారు, అదొక ప్రీ ట్రైనింగ్ కోర్స్. ఇక్కడ ఆయన వాస్తవానికి టీచర్గా నేను చూడలే. అప్పుడు శాంతి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు వారి పరిచయంలో, సార్ నేను మీ దగ్గర పనిచేస్తా, వచ్చే సంవత్సరం స్కూల్ పెట్టుకుంటా అంటే ఎవరైనా మరి స్కూల్ అధిపతులు ఇంకో స్కూల్ను పెట్టడానికి ఇష్టపడరు. కానీ నేను నిస్వార్థంగా తప్పకుండా ఆయనకి ఏదో ఒక మార్గం చూపెట్టాలి అనే ఉద్దేశంగా మన గౌతమలో వారికి ట్రైనింగ్ లాగా ఒక బోధన వారిని లీనం చేసి ఒక టీచర్ ఇంగ్లీష్ టీచర్గా తీసుకొచ్చాను. తద్వారా మన స్కూల్కు లాభమైంది. ఈ అనుభవం ఆయనకు ఒక స్కూల్ నిలబడడానికి అవసరం. ప్రతి మనిషికి ఒక సమాజము అనే అభివృద్ధిలో భాగంగానే ఆయన ఇక్కడ ఛాన్స్ ఇచ్చానే తప్ప అందులో నాకు వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. ఏదో రకంగా ఎవరికైనా ఏదో రకంగా సేవ చేయాలి, ఆయనను పైకి తీసుకురావాలన్నదే నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. అందులో గంగాధర్ గారు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే వారిని ఈ మాత్రం ఇచ్చిన అవకాశాన్ని నన్ను అంతగా పొగడవలసిన అవసరం లేదు. నేను ఈ సమాజంలో ఒక వ్యక్తిగా, సమాజంలో ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత నెరవేర్చనే తప్ప అన్యత భావించకూడదు.
ఎప్పుడైతే ఇటువంటి నేను నాటిన చెట్లు నేను నాటిన మొక్కలు మహావృక్షాలై సమాజ సేవకు నీడ ఇచ్చే వృక్షాలుగా ఎదుగుతారో అప్పుడు మనం నిజంగా ధన్యజీవులు అవుతామని నమ్ముతారు. అందులో భాగంగానే ఉన్నత స్థాయిలో హై స్కూల్లో జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో అన్ని స్థాయిల్లో పనిచేశాను. అంటే నాకు అంతకంటే ఏం కావాలి, ఇంకా దాదాపు మీలాంటి మీకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజంలో నాకు వేల మంది శిష్యులు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మా సారు అని చెప్పుకుంటే నాకుండే ఎంత సంతోషంగా పనిచేస్తుందో ఆలోచించండి. అట్లే 86 87లో ప్రారంభించబడినటువంటి గౌతమలో దాదాపు 36 సంవత్సరాలు ఇప్పటి వరకు వేల మంది శిష్యులు ఏదో రకంగా నేను వారి అభ్యుదయానికి వారి యొక్క పెరుగుదలకు వారి యొక్క భవిష్యత్తు కొరకు ఏదో రకంగా నేను నా బాధ్యతగా వారికి సేవలు అందిస్తూనే ఉన్నాను. అందులో భాగంగానే వేదిక పైన లేదా ప్రత్యక్షంగా నాకున్నటువంటి కొన్ని నిబంధనలను అనుసరించి నేను మీకు నేరుగా పనిచేయకుండా మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో తప్పకుండా నేను మేడం సూచనలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి నేను ఎన్ని అన్ని అన్ని వేళలా ఇప్పటి వరకు కూడా కృషి చేస్తూనే ఉన్నాను. మీలాంటి శిష్యులు ఇప్పుడు వేల మందిలో గౌతమ నుంచి బయటకు వెళ్ళి ఈ సమాజ సేవలో పూర్తిగా పనిచేస్తున్నారని చెప్పడానికి సంతోషంగా ఉంది. మీకు తెలుసో లేదో నామ్ శంకర్ ఈజ్ ఫస్ట్ మ్యాన్. మన అడ్మిషన్ లిస్టులలో ఫస్ట్ పేరు ఏదైనా ఉందంటే నామ్ శంకర్. అట్లే ఇప్పటి వరకు ఆ రిజిస్టర్లో 1 నుంచి 18 వరకు చాలా వరకు అంటే నేను లాస్ట్ 3 ఇయర్స్ కింద స్టాటిక్స్ చెప్తున్నాను 18 వరుస నుండి 1 నుంచి 18 వరుస సీరియల్ సంఖ్యలో 15 మంది డాక్టర్లు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకెక్కువైనా నేను ఎప్పుడు ఒక ఫిగర్ పెట్టుకుంటాను అట్లా. అంటే మన స్కూలు ఈ సమాజానికి డబ్బులు తీసుకున్నది కావచ్చు, ఫీజులు చెల్లించింది చెల్లించాలి కావచ్చు, కానీ ఒక సవ్యమైనటువంటి మార్గంలో ఈ సమాజ సేవలో భాగం చేయడానికి ఆ విధంగా వ్యక్తులను తయారు చేయడానికి నా వంతు కృషి ఉంది అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. భారత పౌరుల వాళ్ళను నిర్మాణం చేసి వారికి మార్గదర్శకం చేసి ఈ సమాజానికి ఒక పట్టుకొమ్మలుగా నిలబడినటువంటి మీరంతా మీ పిల్లలను కూడా ఆదర్శంగా ఈ గౌతమును ఎంపుకున్నారంటే ఈ గౌతమును మీ మనసులో ఉంచుకున్నారంటే మేము చేసినటువంటి పుణ్యం ఇంతకంటే గొప్ప ఏముంటుంది అని చెప్పి భావిస్తున్నారు. ముఖ్యంగా స్టేజ్ పైన ఉన్నటువంటి మా సహచర సోదరులు మా ఇన్స్టిట్యూషన్లో పనిచేసినటువంటి మిత్రులు అందరూ కూడా కేవలం నా గొప్పతనం కాదు, వారికి నేను సూచనలు ఇచ్చాను ఆ సూచనలు తూచా తప్పకుండా పాటించారు. ఈనాడు మంచి ఫలాలు అందించడానికి గౌతమ అన్ని విద్యాలయాల్లో కలిసి ముందుంది అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాను. ముఖ్యమైన విషయం ఏమంటే అన్నపూర్ణ మేడం నిజంగా అన్నపూర్ణి. ఆ రోజు మేము ఎలాంటి లాభాలు ఆర్జించలేదండి, జీతాలు మేము ఇచ్చే ఏ కొద్దిగా గొప్ప ఏదైతుందో నా జీతం కూడా అందులో కలిపి అందరికి పంచాలే తప్ప నేను కుప్ప ఎక్కడ వేసుకొని ధనం సంపాదించాలనే మార్గంలో లేను. ఆ రోజు మేడం మీ అందరికీ తెలుసు, మీ పేరెంట్స్కు తెలుసు, ఫీజు కొంత ఎంత కొంత ఉన్నప్పటికీ కూడా దానిలో కూడా తగ్గించి తీసుకొని అందరూ బతకాలి, మనం అందరూ ఉండాలి, మనం కూడా బతకాలి అనే సిద్ధాంతమే అన్నపూర్ణ గారికి ఉన్నది. ఆ విధంగానే ఇప్పటికి కూడా అన్నపూర్ణగానే మిగిలింది. ఎక్కడ ఇప్పుడు ఈరోజు కూడా పేరెంట్స్ ఎవరైనా వచ్చినట్టయితే క్లర్కులకు ఫీజులు చెల్లించరండి, మేడం ఉంటేనే ఫీజులు చెల్లిస్తారు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెడ ఆశ, మేడం ఉంటే మేము ఇచ్చిన ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది. ఆ విధంగా ఆ మార్గంలో మేడం పోతున్నారు. నేను ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మేము అదే పత్రాలు పాఠశాల నడుపుతున్నాము. మీ అందరి ఆధారాభిన వల్ల మీ అందరూ గౌతమలో మీ మనసులో ఉంచుకోవడం వల్ల ఈనాడు గౌతమ ది బెస్ట్ స్కూల్. మేబీ మా దగ్గర ఆడంబరాలు లేకపోవచ్చు, ప్రచారం లేకపోవచ్చు, ఫ్లెక్సీలు కట్టకపోవచ్చు, ఇంకేదో గుడు మా వేరే మాటలు పెట్టి చెప్పకపోవచ్చు, మీ లాంటి విద్యార్థుల యొక్క
మీ మనసులో ఉన్నటువంటి మీ సంతోషమే మా పాఠశాలకు ఒక పునాదిగా ఎదిగి ఈనాడు 36 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆ పాఠశాలను నిజంగా సమాజ సేవలకు నిలపగలిగానంటే నాకు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అదే నాకు చాలా సంతోషం మాత్రమే పలకరింపు అందరిని పేరు పేరును పిలవకపోవచ్చు మీ కూడా మీ మీ పని ఒత్తిడిలో మీరు కూడా పూర్తి స్థాయిలో మీ దృష్టి కేంద్రీకరించకపోవచ్చు కానీ మీ మంచి చెడ్డలు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము మేము చాలా సంతోషపడుతూనే ఉన్నాము నిజంగా నేను మొదట్లో చెప్పాను తాను నాటిన వృక్షం తాను నాటిన చెట్టు ఫలాలు ఇస్తుంది సమాజానికి నీడనిస్తుంది సమాజానికి సేవ చేస్తుంది అన్నప్పుడు అంతకంటే మనిషికి ఎప్పటికీ కూడా ఇంతకు మించినటువంటి తృప్తి ఉండదు ఆ తృప్తి మనకు శ్రీరామ రక్ష మిత్రులారా మీరంతా ఇంకా పై పైకి మీ ముందు మీరు మీ స్థాయి మీ ఏజ్ కొంత ఆపు పొందవచ్చు మీ అభివృద్ధిని మీ పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని పాఠశాల తరఫున గౌతమ విద్యాసంస్థ తరఫున మీ అందరికీ బెస్ట్ విషయం తెలియజేస్తూ మిత్రులు సూచించారు మేమెక్కడ ఎక్కడున్నా మనమందరం ఇక్కడే ఉన్నట్టుగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి వాస్తవానికి ఎల్లప్పుడూ కూడా బెస్ట్ విషెస్ ఒకరికొకరు చెప్పుకుందాం వస్తిపోతుంటే బంధుత్వం ఇచ్చిపోసుకుంటే వ్యవహారం బంధుత్వాన్ని మన యొక్క బంధుత్వం మీన్స్ రిలేషన్స్ దీన్ని ఈ విధంగానే కొనసాగించాలని చెప్పి మీ అందరికీ మనసారా కోరుకుంటూ గౌతమ మీ హృదయాల్లో ఎప్పటికీ ఉంచుకోవాలని గౌతమ హై స్కూల్ గౌతమ ఆశ్రమ పాఠశాల గౌతమ ఆశ్రమ పాఠశాల అనేది మనకు తెలుసు గౌతమ హై స్కూల్ అనేది అఫీషియల్ నేమ్ కాబట్టి ఎల్లవేళలా మీ మనసులో గౌతమను పూర్తిగా హృదయాంతరాల్లోకి ఉంచుకొని దాని అభివృద్ధికి మీరందరూ చేయితనియ్యాలి ఆ గౌతమను స్థిరస్థాయిగా దాని అదుగులకు మీ అందరూ తోడుండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివిధ రంగాల్లో వివిధ స్థాయిల్లో వివిధ వృత్తులలో అనేక రంగాల్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి గౌతమను ప్రతి చోట ఆ గౌతమ అనే ధ్వనిని ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతే అప్పుడు నిజంగా మేము కొంత సంతృప్తి పడతాం ఈ సమాజ సేవలో మీకు ఇంకొక విషయం తెలుసు లేదు గౌతమ అనే దానికి ఇట్స్ ఎ సినానమీ ఫర్ ఎక్సలెన్స్ గౌతమ అనేది ఇట్స్ ఎ సినానమీ ఫర్ గుడ్నెస్ ఇట్స్ ఎ సినానమీ ఫర్ డిసిప్లిన్ ఇప్పుడే మీరు చెప్పారు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు నిన్న మీరు గమనిస్తున్నారో లేదు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నా కళ్ళ పంట నీళ్లు కారుతూనే ఉన్నాయి అదేదో బాధతోటి కాదు ఆనంద బాష్పాలు అది నేను చేసుకున్నటువంటి ఒక ధన్యంగా ఒక పుణ్యంగా భావిస్తున్నాను తన ప్రతి మనిషి ఎంత సంపాదించాడో అనేది ముఖ్యం కాదు ఎంత ఖర్చు పెట్టాడో అనేది ముఖ్యం ఖర్చు అంటే మనిషి సమాజ సేవ ఆ సమాజ సేవలో భాగంగానే గౌతమ ఇప్పటికి కూడా వచ్చినటువంటి తమ ఆదాయంలో నుండి కొంతమంది పేద విద్యార్థులను పూర్తి హాస్టలు ఖర్చులతో సహా మొత్తం ఇప్పటికే విద్యార్థులకు ఒక ప్రతి సంవత్సరంకి ఇద్దరు ముగ్గురికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ వారి అభివృద్ధిలో వెన్నుదన్నుగా నిలుస్తున్నది గౌతమ మీకు తెలుసో లేదు ఇక్కడ మన చలిగల పక్క ఒక విద్యార్థి ఉంటాడు ఆ విద్యార్థి పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి 5వ తరగతి వరకు చాలా మెరుగైన విద్యార్థి ప్రభుత్వంలో చదువుతున్నప్పటికీ కూడా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి చదువు బంద్ చేసి బండగాడని పెట్టారు బాబు అందులో మా బాబు పెద్దబాబు గవర్నమెంట్ గిరిధర్ బాబు అందులో టీచర్గా పనిచేస్తున్నప్పుడు నా దృష్టికి తీసుకొస్తే మనం ఇంతకంటే గొప్ప ఏమవుతుంది ఆ బాబుని తీసుకురా మనం ఫ్రీగా చదివిద్దాం ఆయన బాబు తరాలకు ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకొచ్చి 10th వరకు పూర్తి స్థాయిలో పూర్తి ఖర్చులతో పూర్తి బాధ్యత తీసుకొని నాకు సొంత కొడుకులాగా చదివిస్తే బాసర్లో సీట్ వచ్చింది అక్కడ టాపర్లో పాస్ అయ్యి ఎంటెక్ చేశాడు ఆ తర్వాత విద్యార్థి ఇప్పుడు మంచి డిఆర్డిఏలో పనిచేస్తున్నాడంటే మనకు అంతకంటే ఏం కావాలి మనిషి అసలు ఎప్పటికీ విద్యార్థి మన జీవితాంతం విద్యార్థి మనం నేర్చుకోదగినటువంటిది చాలా పెద్దగా ఉంటుంది అన్ని సబ్జెక్టులు మాకు మనకు రావు ఒక సబ్జెక్టును అన్నిటి మనం ముందుకెళ్తుంటాము అందుకొరకే ఇంకా నేర్చుకోదగినటువంటివి చాలా ఉంటాయి కనుక
అందుకొరకే విద్యార్థికి ఎప్పటికీ మనం విద్యార్థులమే. నేను కూడా ఎందుకంటే ఏదైనా డౌట్ ఉన్నా చేసినా సాధగల సజెషన్ తీసుకోవడమే కదా, సలహా అడగడమే కనుక అప్పుడు నేను విద్యార్థిగా మారిపోవాలి. అందుకొరకే మీరు విద్యార్థులుగానే కనబడుతున్నారు నాకు. అసలు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు నాకు నోట మాట రావడం కాదు, కంట ఆనంద భాష్పాలు వస్తున్నాయి. అవన్నీ స్వీట్ మెమరీస్ అన్నీ జ్ఞాపకం వస్తుంటే మీరందరూ నన్ను ఎంతగానో పైకి తీసుకుపోయారు. కానీ అవన్నీ నేను మర్చిపోయాను, నేను చేసినవన్నీ మర్చిపోయిన కావచ్చు. కానీ నా వయసు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఈరోజు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయిందంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నియర్ 70 నాకు, కానీ ఇప్పుడు నాకు 60 లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరినీ చూసిన తర్వాత, మీరు నా గురించి చెప్పిన తర్వాత నాకు ఆ విధంగా అనిపిస్తుంది. సో ఒక్కొక్క విద్యార్థి గురించి చెప్పాలంటే నాకు పిల్లలు ఎంతంటే ముగ్గురు అని చెప్పుకోను. నాకు 1000 మంది పిల్లలు, నాది కౌరవ కుటుంబము అని చెప్పుకునేదాన్ని నేను. అందరూ మీకు ఎందరు పిల్లలంటే వీళ్ళందరూ నా పిల్లలే అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రతి పేరెంట్ వచ్చి అమ్మ నీ కొడుకులాగా చూసుకో, అమ్మ నీ కొడుకులాగా చూసుకో అట్లా అప్ప చెప్పి వెళ్ళేవారు. అందులోపల వీళ్ళందరి లోపల ఇప్పుడు ఈ గ్రూప్ లోపల ఉండేటువంటి వాళ్ళ గురించి చెప్పాలంటే ఫస్ట్ భువనగిరి శ్రీనివాస గురించి చెప్పాలి. నిద్రపోయినాక తీసుకొచ్చి హాస్టల్లో ఉంచి నిద్ర లేవకముందు ఇంటికి తీసుకెళ్ళాలి కార్లో. ఎందుకు? ఆ బాబుకు దారి తెలియవద్దు. దారి తెలిస్తే ఎప్పుడు బయటపడతాడో ఏమో అనేటువంటి భయం. అందుకరికే నిద్రపోయిన తర్వాత, మేడం నేను కారు తీసుకొని వస్తున్నా. లక్ష్మీనారాయణ గారు అందరూ నిజంగా వారు చాలా అంటే సర్గీలు, మరి ఎప్పటికీ జ్ఞాపకం వస్తుంటుంది. చాలా బాగా మాట్లాడేవారు. ఆ విధంగా నేను కారు తీసుకొని వస్తున్నాను, నిద్రపోయిండా మా ఊడు, ఆ నిద్రపోయిండు తీసుకెళ్ళి సీట్లోకి తీసుకు పడుకో పెట్టుకొని తీసుకొని వెళ్ళేవారు. మళ్ళీ మేడం ఎప్పుడు తీసుకురావాలి, పల్లన్నాడు తీసుకురావాలి, నిద్ర లేకముందు తీసుకురావాలి, ఇక్కడనే స్నానం అది ఇవన్నీ చేసుకొని అట్లా చేసేవాళ్ళం. ఎందుకంటే దారి తెలియదు. ఆ బాబు అట్లా ఎదిగి 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని తను ఒక పెద్ద ఎట్లా బిజినెస్ మ్యాన్ ఆ విధంగా ఆ హోదాలో ఉన్నాడు. నిజంగా చాలా గ్రేట్గా ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి. అనిల్ అనే బాయ్ ఉన్నాడు ఎలుగందల, అనిల్ ఎలుగందలనే, ఎస్ ఆ అన్నయ్య నాగయ్య, వాళ్ళ డాడీ పేరు నాగయ్య. వాళ్ళు వచ్చేసి అక్కయ్య బాబు వస్తున్నాడు, బాబుని చూసుకోండి. అతనికి ఒకటి ఏమనుకోవద్దు, ఆ బాబుకు కాట కాగ రెండు అని రాకపోతుండే. అవి రాకపోతే ఎంత చాలా కష్టంగా ఉంటుండే పాపం. అందరూ ఎట్టిచ్చేవాళ్ళు. ఆ కాగ అనేటువంటి లెటర్ వచ్చినప్పుడు ఆ పదాన్ని పాపం పలగాలంటే బాగా ఎట్టిచ్చేవాళ్ళు ఎనకమని. దాన్ని ఎంత చేసినామంటే గట్టి కుడుక ముక్కలు ఉంటే ఎండిన కుడుక ముక్కలు తీసుకొచ్చి నోట్లో పెట్టేసి అను కాను కాను దాన్ని కదలద్దు. ఒకరోజు పెడితే నా 7 కొరికిండు. ఇక అప్పటి నుండి కుడుక ముక్క తీసుకొచ్చి పెట్టాను. అట్లా ఆ బాబును 10th వరకు తీసుకొచ్చేసి ఒకసారి కొడితే మాత్రం నన్ను ఎందుకు కొట్టినా, నన్ను ఎందుకు కొట్టిందని నాతో బాగా జిద్దుగా మాట్లాడాడు. అంటే ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా నేను అందరినీ షార్ట్ ఫామ్లో పిలిచేదాన్ని. ఎందుకంటే మనది పెద్ద స్కూలు, 420 మెంబర్స్ హాస్టల్ ఇన్ హాస్టల్, 420 మంది పిల్లలు హాస్టల్లోనే ఉండేవాళ్ళు. అంత మంది పిల్లల లోపల ఒక్క పేరు ఉన్నటువంటి వాళ్ళు 10 మంది దాకా ఉండేవాళ్ళు. అందరినీ కూరగాయల అంటే రవి, కూరగాయలనే పిలుస్తుంటే వీటి తిరుపతి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా షార్ట్ ఫామ్లో పిలుచుకొని అంత ప్రేమగా నేను పనిష్మెంట్ ఇచ్చినా కూడా అది ఒక
వితిన్ 5 మినిట్స్ లోపల వాళ్ళు మర్చిపోయేవారు. అంటే ఆ విధంగా అమ్మ మా అమ్మ అన్నట్టుగానే ఉంటుంది ఉండేవాళ్ళు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంది కలిసి చెప్తేనైతే ప్రిపిత భవాని ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉండి 4 మెంబర్స్ అనుకుంటే వాళ్ళ పేరు జ్ఞాపకం రావడం లేదు. ప్రిపితను 2nd క్లాస్లో 1st క్లాస్లో తీసుకొచ్చిండ్రు హాస్టల్కు. అప్పటి నుండి మైతాపూర్ వాళ్ళ డాడీ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ తీసుకొచ్చేసి చేతులు పెట్టేసి ఏడ్చిండ్రు పాప. మేడం మా పాప మీ చేతులు పెడుతున్నాము, మీరే అది చేయాలి, పెద్ద చేయాలి, మా కళలు ఇట్లా ఉన్నవి అని అప్పుడే చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ కోరిక మేరకు మన స్కూల్లో చదివినందుకు ఆమె ఇప్పుడు ఒక మంచి అడ్వకేట్ కాబోయే అడ్వకేట్. చాలా గర్వంగా అనిపిస్తుంది ఇవాళ ఈరోజు ఇప్పుడే విన్నాను నేను ఎల్ఎల్బి చేశాను అనగానే చాలా బాధ అనిపించింది. భవాని భవాని మన దగ్గరే చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ కావడం నిజంగా ఆ రోజైతే ఎంత చాలా బాధపడ్డాం. ఆ అమ్మాయిని ఇంటికి పంపించేంత వరకు ఎవరో వస్తే కూడా నేను ఎవరితో పంపించలేదు. ఇట్లా అయింది అని అంటే కూడా దాదాపు ఒక కారు తీసుకొని అప్పుడు జీబో కారు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి రావడం జరిగింది. ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డేంజర్ మూమెంట్లా ఆయన అదేంటి కనుక మళ్ళీ అమ్మాయిని మనం వాళ్ళు ఎంబడి పంపడం పద్ధతి కాదు కదా అనే ఉద్దేశంతో ఇంకా మధ్యన ఏమున్నదో ఏమో అనేటువంటి భయంతో మేమే తీసుకుపోయి అప్పచెప్పడం జరిగింది. ఇటువంటి అన్ని ఇన్సిడెంట్స్లు చాలా. నామ్ శంకర్, గౌతమ హై స్కూల్, 1st స్టూడెంట్ అడ్మిషన్ నంబర్ 1 అడ్మిషన్ రిజిస్టర్ లోపల నామ్ శంకర్. నామ్ శంకర్ వాళ్ళ ఫాదర్ కూడా ఆర్ఎంపి డాక్టర్గా పనిచేసేవారు. వారు తీసుకొచ్చి అప్పయ్య చెప్పేసి మేడం మావాడు ఎంబీబీఎస్ డాక్టర్ కావాలని పాపం నిజంగా అతని కోరిక అది. కానీ భయమిసలా అంటే అందరం అనుకునేవి కావాలి అంటే మాత్రం కాదు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అయితే అందరివి నేను కృష్ణారెడ్డిని అన్న హ్యాండ్ బాగుందా నాన్న అని అడిగిన. ఎందుకు అడిగినా అంటే హాస్టల్లో ఉంటుండే బాబు అందరినీ ఇళ్ళలోకి పంపించేసినాను. ఈ బాబు ఇంకా పోలేదు, పోతున్నా వెళ్తున్నా మా చుట్టాలు వచ్చిండ్రు వెళ్తున్నా అని చెప్పిండు. నాకు చెప్పేసి ఏం చేసిండు కదా అంటే గీతా విద్యాలయం సైడ్ రోడ్డు మీదకి వచ్చేసి ఏదో ఎవరిదో సైకిల్ పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ది దాని మీదకి వెళ్ళి పడ్డాడు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అవునా నాన్న అయింది అట్లా అవి మళ్ళీ వాళ్ళ పేరెంట్ వచ్చి మనకి అడుగుతారు కదా దానికి జవాబు చెప్పడం జరిగింది. మరి మా ఫ్రెండ్ వచ్చిండ్రు ఇట్లా మా చుట్టాలు బంధువులు వచ్చిండ్రు వెళ్తున్నా అని చెప్పిండు. దానికి ఎక్స్ప్రెషన్ చేసుకోవడం జరిగింది. ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మర్చిపోరా అన్నట్టు వింటివి. మహేశ్వర్ తమ్ముడి పేరు రంజిత్, అరే రంజిత్ అండ్ మహేష్ ఇద్దరు సేమ్ క్లాసు, సేమ్ అన్నదమ్ములు ఇద్దరు. రంజిత్ కొంచెం పాపం అతను మెంటల్గా పోతే పూర్గా ఉండండి. మహేష్ అతన్ని చేయడానికి నిజంగా శ్రీరాములు సారు అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్ మన ఆజాం గారు చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. పరిగెత్తమని అటన్ని ఇటన్ని అతన్ని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. ఈ విధంగా అందరూ కూడా ఈరోజు ఇవన్నీ చెప్తుంటే మీరు చిన్న పిల్లల నుంచి వెళ్ళి ఇప్పుడు నాకు మళ్ళీ అదే స్థాయిలో కనబడుతున్నారు. కానీ మీ మీ హోదాలు తెలుసుకుంటే మాత్రము చాలా హ్యాపీగా ఉన్నది. అంబల్ల శ్రీకాంత్ గురించి నేను దాదాపుగా ప్రతి విద్యార్థికి చెప్తుంటాను ఆ బాబు పుస్తకాల పురుగు. అతనికి పవర్ లేకపోతే క్యాండిల్ పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళ మేనత్త వాళ్ళ దాదాపు వాళ్ళ రిలేటివ్స్ ఉండిరి మా ఇంట్లో రెంట్టుకున్నారు. అప్పుడు అతని ఆ రూములో ఉండి వాళ్ళ ఊరికి వెళ్తే ఆ రూములో ఉండి చదువుకుంటుండే, ఒక్కడే చదువుకుంటుండే. ఆ విధంగా చదువుకొని ఈరోజు అంత మంచి జాబ్ హోదాలో ఉన్నాడంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే కొంచెం ముందుకు రండి సార్. సార్ ఇక్కడ చూడండి, అలాగే ఉండండి.
అసలు చూడండి అందరూ అలాగే ఉండండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్, రంగు తిరుపతి ఉండండి. రంగు తిరుపతి ఫ్లవర్ ఒకటి తీసే అందరు ఇక్కడ చూడాలి స్మైల్ స్మైల్ తర్వాత స్పెషల్ ఫుడ్ అలాగే ఉండాలి అందరూ ఇంకెవరైనా మిస్ అయ్యి రాంతేనా స్మైల్ స్మైల్ చీజ్ అందరూ అలాగే ఉండాలి కళ్ళు మూయకండి ఎవరు మళ్ళీ ఫ్యామిలీతో రావాలి స్మైల్ ఫస్ట్ అలాగే అలాగే ఇక్కడ చూడండి అందరూ అట్లే ఉండాలి ఎందుకంటే మీరు అందరూ డిస్టర్బ్ కావద్దని చెప్పి మీరు అందరూ ఎక్కడెక్కడ మళ్ళీ డిస్టర్బ్ మళ్ళీ ఇక్కడికి ఐసోలేట్ అయిపోయినా సపరేట్ అయిపోతారు ఎస్ యాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యూ యాజ్ ద బెస్ట్ బ్రదర్ ఆఫ్ యూ నమస్తే మేడం బాగున్నారా
నన్ను గుర్తుపట్టారా మేడం? అందుకోసమే అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాము. బట్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ ఏ ఫ్యామిలీ. ఇది చెల్లె ఒక పొద్దున్న పోస్ట్ పెట్టారు, రిలేషన్ విత్ 7 ఇయర్స్ మేక్స్ ఎ ఫ్యామిలీ అన్నట్టు. యాజ్ ఎ బ్రదర్ ఆఫ్ హర్ ఐ వాంట్ బి ఎ బ్రదర్ ఆఫ్ యూ పీపుల్ ఆల్సో. ఓకే, మై అంకుల్ అండ్ ఆంట్. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుండి నేను చైతన్య పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. ఆ డేస్లలో ఓన్లీ టూ ద బెస్ట్ టు ద సొసైటీ. నేను కూడా ఈరోజు ఐఎమ్ నా డాడీ వాళ్ళు నాకు ఇచ్చారు, ప్రొఫైల్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, నాకు కటమిషన్ ఉంది. మీలో మీకు తెలుసు వర్తీ ఉంటుంది కటమిషన్ అనేది. ఆ డేస్లోనే మీకు తెలుసు అబ్బా కటమిషన్ అబ్బా కటమిషన్ అనుకున్నారు. కర్ర విలువ అట్లున్నారు ఈ రోజు టేక్ అనేది. టీచర్స్ ఆల్ ఎప్పుడు ఐ రెస్పెక్ట్ ఎవ్రీ టీచర్. యాజ్ ఆన్ ద డే ఐ హావ్ గుడ్ రిలేషన్ విత్ మై